సారీ సార్, కాలేజీకి టైం అయితేను. అయితే ఇంకో బస్సులో రావచ్చు కదా. లేదు సార్, లేట్ అవుతే క్లాస్ మిస్ అవుతుంది కదండి. నా దశలే లేట్ అడ్మిషన్. ఇప్పటికే నేను రోజులు క్లాసులు పోయాయి సెంచరీ క్లబ్. ఒకరోజు క్లాస్ పోతే ప్రాణం పోతుందా? ప్రాణం పోయినా పర్లేదండి, చదువు కోసం ప్రాణం పోయినా పర్లేదు, కానీ ప్రాణం కోసం చదువును పోగొట్టుకున్నా. నీలాంటి మంచి స్టూడెంట్ ఫస్ట్ టైం చూస్తున్నానయ్యా. ఇంతకి ఏ కాలేజీలో జాయిన్ అవుతున్నావు బాబు? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్. ఆర్ఎన్ఆర్ లా కాలేజా? చూడండి అయ్యా, ఆర్ఎన్ఆర్ లా కాలేజీలో చదువుతున్నా. ఎందుకు పోతున్నారు సార్? ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ అంటే అంతే మరి. ఇందాక బస్సులో అలా, ఇప్పుడు వీళ్ళిలా, ఇంకా కాలేజ్ ఎలా ఉంటుందో. వీడు పెద్ద నేరం చేశాడు భయ్యా. ఏం చేశాడు? మన క్లాస్ వాళ్ళు ఎవరు చదవకూడదని వాడేసావా? అది లెక్క చేయకుండా డైలీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి చదువుతున్నాడు. అయితే బోన్ ఎక్కించండి. పదరా పద ముందు. ఎక్కరా బోన్ ముందు. యువర్ ఆనర్, కాలేజీ ఏజ్ వచ్చినా కామన్ సెన్స్ లేని ముద్దాయిలు యువతరం సిగ్గుపడేలా మన లా కాలేజీలో చదువుకుంటూ దేశానికి ద్రోహం చేశారు. అయ్యయ్యయ్యో, వీళ్ళని చూసి భావి భారత యువత చదువులో పడి పెడదారి పడితే ఈ దేశం ఏమైపోతుంది ఏమైపోతుంది? కాలేజీకి వచ్చిన విద్యార్థి చక్కగా దమ్ము కొట్టచ్చు, హ్యాపీగా మందు కొట్టచ్చు, సరదాగా అమ్మాయిల కన్ను కొట్టచ్చు. అంతేగాని ఇలా మీరు మాత్రమే చదువుకోవడం అనేది సత్య పీనల్ కోడ్ సెక్షన్ 420 ప్రకారం భయంకరమైన నేరం అని మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇంటర్ మిమ్మల్ని క్షమించేది. నేను 3 ఇయర్స్ నుంచి ఫస్ట్ ఇయర్ లోనే ఎందుకు చదువుతున్నానో తెలుసా? ఫ్రెష్ గా జాయిన్ అయిన వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి. నన్ను చూసి మీరంతా ఇన్స్పైర్ అయ్యి క్లాసులకు వెళ్ళడం మానేసి లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మనల్ని చూసి మిగతా క్లాసులు వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి చదవడం మానేయాలి. రే, వీళ్ళని తీసుకెళ్లి శిక్ష అమలు చేయండి రా. మీకు ఏ శిక్ష విధించకుండా ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవం. బాధ్యత గల భారత విద్యార్థులమైన మేము అమ్మాయిలకు సైడ్ కొడుతూ, అడ్డ వచ్చిన వాళ్ళని వెదక్కొడుతూ, అప్పుడప్పుడు మందు కొడుతూ, లెక్చరర్స్ ని తెగతెడుతూ, ప్రిన్సిపాల్ ని నసపెడుతూ, స్టూడెంట్ లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఫాలో మీ.
త్వరగా రాయి. आओ सिखाए तुम्हें आने का फंडा, ये नहीं प्यारे कोई मामूली बंदा, इसमें छुपा है जीवन का फलसफा. ओए आ ప్రిన్సిపాల్ గారు, ఆ సత్యాగాడ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వాడు వాడు అంతు తేల్చేస్తాను. ఏంటండి తేల్చేది? వాడు దున్న పోతులంటే రౌడీలు మేపుతున్నాడు. వాడి గాని తెలిసిందంటే మిమ్మల్ని కైమా చేసేస్తాడు. ఏంటండి చేసేది? దమ్ముంటాను ఎదురుగా రమ్ రమ్ రమ్. అయిపోయాడురా. ఏంటి పంతులు, ఏదో అడగాలనుకో సంశయిస్తున్నాడు కనపడుతున్నావు. ధైర్యంగా అడుగు. అది కాదు సత్యా, పారలల్ గవర్నమెంట్ నడుపుతున్నట్లుగా నువ్వు కాలేజీ నడుపుతున్నావు కదా, అది మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉందా? అయితే ఓ పని చేద్దాం పంతులు, మిమ్మల్ని ఓ సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నాను. శిష్య బ్రహ్మ శిష్య విష్ణు శిష్య దేవో మహేశ్వర, అంత పని చేసి మా కడుపులు కట్టకు నాయనా సత్యేశ్వర. వెరీ గుడ్ పంతులు అలారా దారికి. ఇప్పుడు బుద్ధిగా క్లాస్ రూమ్ కెళ్ళి బెంచీలకి కుర్చీలకు పాఠాలు చెప్పుకొని వెళ్ళండి. అలాగే రండి ప్రిన్సిపాల్ గారు. Now I will take attendance. Ah. Okay, okay sir. Number one. Present, sir. Number two. Yes, sir. Number three. Number four. Number five. Six. Seven. Eight. Nine. Ten. 30. 31. 35. 36. 37. 38. 39. Number 40. Number 40. Sir, present, sir. అమ్మయ్యా. సార్ అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి సార్? ఏ రూమ్ చిమ్మేసి వెళ్ళనా? సార్ అది కాదు సార్, లెసన్. లెసన్? కాలేజీ కొత్త బాబు నువ్వు సార్. ఓహో అదా సంగతి. ఇక్కడ లెసన్స్ చెప్పరు బాబు, అటెండెన్స్ మాత్రమే వేస్తారు. సార్ మరి మేము ఎలా చదువుకోవాలి సార్? అమాయకుల్లా ఉన్నాడేంటండి, బాగా చదువుకోవాలంటే ఈ కాలేజీలో జాయిన్ అయ్యేంట అబ్బాయి. తప్పదు సార్, నేను ఈ కాలేజీలో చదువుకోవాలి. 600 నేను లాయర్ అవ్వాలి. లాయర్ పట్టపుచ్చుకొని మా అమ్మ నాన్నకు చూపించాలి, వాళ్ళని సంతోష పెట్టాలి. నీ ఆశయం పట్టుదల మంచివే, కానీ అలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్. బాగా చదువుకుని లాయర్ అవ్వాలని నీ పట్టుదల చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. నువ్వు అనుకున్న తప్పనిసరిగా సాధిస్తావు, నీకు నా పూర్తి సహకారం ఎప్పుడు. కానీ ఒకటి, ఇక్కడ సత్య అనే పిల్లి గడ్డం వాడు అక్కడ ఉన్నాడు, వాడికి గడ్డం తక్కువ అల్లరి ఎక్కువ. వాడికి తెలియకుండా నా స్టాఫ్ రూమ్లో నీకు పాఠాలు చెప్తాను. జాగ్రత్త, వాడికి తెలిస్తే నీకు పంగనామా, నా శవానికి పంచనామా. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని సార్. సార్, నువ్వు ఇక్కడ వాట్ మ్యాన్? నిన్న డాష్ ఇచ్చావు, ఇవాళ డిస్టర్బ్ చేస్తున్నావు, నీకు వేరే పని లేదా? నీది కాలేజేనా? మరి నిన్న కాలేజ్ పేరెత్తగా అలా నవ్వావు. ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ అవ్వడు, లాయర్ అవ్వడు, అలాంటిది నువ్వు ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి వస్తుంటే నవ్వు రాదా? చూడండి లా చదువుతాడు. హలో, లా అంత లో చేసి మాట్లాడద్దు. అసలు లైఫ్ లో లా లేదా మాట్లాడగలవా? సపోజ్ నువ్వు ఒక అబ్బాయిని పొగడాలనుకో, నువ్వు హృతిక్ రోషన్ లా,
ఉన్నావంటావు. అదేవిధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పొగడాలనుకోండి, నువ్వు ఐశ్వర్యరాయలా ఉన్నావంటా. చూసావా, అందులో కూడా ఇలా ఉంది. బయట పక్షులు కిలకిల, జలపాతం జలజల, ఏడిచే మనుషులు విలవిల, హిట్టైన సినిమాకు జనం బిలబిల. ఒక్కటేలా నవ్వాలా, రావాలా, పోవాలా, ఉండాలా, చావాలా, బతకాలా, అలా ఇలా ఎలా అన్నిట్లోనూలా ఉంది. మనిషి జీవితమే ఇలా, రాలేని జీవితం ఎలా. పొరపాటున లా గురించి అడిగినందుకు లాంగ్ క్లాస్ పీకావు. నేను ఈ కాలేజ్ వచ్చాక ఫస్ట్ లా క్లాస్ ఇది. అచ్చరే, ఇంతకీ లైబ్రరీ ని ఇలా మార్చేశారు? మన కాలేజ్ స్పెషాలిటీ అది. క్లాస్ రూమ్ ని స్పోర్ట్స్ రూమ్ లా, స్టాఫ్ రూమ్ ని స్టోర్ రూమ్ లా, లైబ్రరీ ని డిస్కస్. అదిగో నువ్వు కూడా లా. ఇంతకీ లైబ్రరీ ఎక్కడ? ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఉండడు. బహుశా క్యాంటీన్ లో ఉండొచ్చు. ఎవడా సౌకర్ గారు, ఊరిని త్వర ఎందుకురా, ఎవరో చచ్చినట్టు అలా గరిచావు. నిజంగానే చచ్చిందండి, బొద్దింకా సాంబార్లు పడింది. దానికి అంతలా అరవాల, తీసి అవతల పారే. అటగనండి. రే ఏంట్రా బకెట్ ఎత్తేస్తున్నా? తీసి అవతల పారేయమన్నారు కదండి. నేను పారేయమన్నది బొద్దింకను తీసి. అలాగా అయితే బొద్దింకను తీసి సాంబార్ పెట్టి పారు. బుర్రకాయలో పుర్రికాయలేని అదవా బకెట్ ఎక్కడెట్టి. ఇప్పుడు హోటల్లో బొద్దింకలు సాంబార్ని స్విమ్మింగ్ పూల్ లో ఫీల్ అవుతాయి రా, దానికి మనం ఫీల్ అయిపోకూడదు. అర్థమైందా? అర్థమైంది. బకెట్ అక్కడ నుంచి బొద్దింకను మాత్రం తీసి. మరి ఆ బొద్దింక నుంచి ఏమంటారండి, చట్నీ లేసి భయమంటారా? వద్దు, నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా. బయటికి వెళ్తుంది. అట్టగనండి. ఏ దాసు? ఏంటి బాసు? ఇలా ఏముందండి? ఏం పర్లేదు, తీసి తాగి. ఏంటి ఇలా ఏపడి తీస్తామంటావా? ఏ నిన్న బల్లి పడితే తాగలేదా? ఇదేంటిడు, నిన్న తాగితే ఎలకొంటున్నా. ఒరేయ్ గారికి చిల్లు పడింది. ఏంట్రా చిల్లు పడలేదు, మేమే ఇట్టాం. అరే అసలు గారికి చిల్లు ఎందుకు పెడతారో చెప్పరా? టెలిస్కోప్ లో చూసినట్టు అమ్మాయిల్ని చూడడానికి. ఏది వీడెవడ్రా, కొత్తగా కాలేజీలో జాయిన్ అప్పుడే అమ్మాయిలు వేసుకుని తిరుగుతున్నాడు. వీడి సంగతి చూడాలరా. ఇంతకీ నీ పేరు చెప్పలేదు. అంజలి. నీ పేరు? ఆదిత్య. ఈ లైబ్రరీని ఇక్కడ నాకు అరువు పెట్టాడు, అడ్రస్ లేకుండా పోయాడు. మీరు అరువు పెట్టకుండా ఏం కావాలో చెప్పండి. రెండు హృతిక్ రోషన్లు, రెండు షారుఖ్ ఖాన్లు తీసుకురా. ఏంటి వాళ్ళు ఏమన్నా చేతిలో దోశలా అడగగానే చేసేసి ఏడి ఏడిగా తీసిచ్చేయడానికి? దాసు, హృతిక్ రోషన్ అంటే కోక్, షారుఖ్ ఖాన్ అంటే పెప్సీ. ఓహో, ఆ రూట్లో వచ్చారా? నాకొద్దు, థ్యాంక్స్. మరి టిఫిన్ ఏమన్నా చేస్తావా? వద్దండి. పొంటి వద్దండి. కాఫీ అది వద్దండి. మంచినీళ్ళు అన్నా తాగుతావా? ఈ ఫ్రీయే. అవి కూడా వద్దండి. ఎందుకొద్దు? తినకూడదు. తినకూడదా? ఎందుకు తినకూడదు? చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? అడగకూడదు. ఎందుకు అడగకూడదు? అదంతే. చూడు, ఈ తినడాలు తాగడాల విషయంలో నన్ను బలవంతం చేయొద్దు. అది ప్లీజ్. మిగతా విషయాల్లో ఏం చెమ్మన్నా చేస్తాను. హలో, రా బ్రదర్ రా, కూర్చో. ఏంటి, ఏంటేంటో చెప్పేస్తున్నావు? ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను బ్రదర్. అరే మన కాలేజీకి పెద్ద హీరో వచ్చాడ్రా, ఏం చెప్పినా చేస్తాట. అచ్చరే, మన లా కాలేజీ గ్రౌండ్ అంతా 100 రౌండ్లు సరదాగా రన్నింగ్ చేయమంటే చేస్తావా? చేస్తాను బ్రదర్. ఓకే, అయితే సరదాగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం డాన్స్ చేస్తావా? డాన్స్ అంటే నాకంత బాగా రాదన్నా కూడా నాకు డాన్సే కావాలి. అది కాదు బ్రదర్. అదే చెయ్యాలి. ఎలా చేయాలని ఆలోచిస్తున్నావా? వెరీ సింపుల్. కుంగ్ఫూ, కథకళి, కూచిపూడి, డిస్కో, బ్రేకు, ఇవన్నీ మిక్స్ చేసి ఆల్ ఇన్ వన్ గా చాలా అందంగా చేయాలి. ఓకే, ఏంటి ఆలోచిస్తున్నావు? ఓ రైట్ 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 రైట్. నీకు హీరోయిన్ చూడాలి కదూ. హీరోయిన్ ని ఎవరిని చూద్దాం అబ్బా? మనీషా కొయిరాల్ అయితే బాగుంటది అమ్మా. అబ్బా ఎంత బాగా చెప్పావు. అయితే నువ్వే మనిషి కొయిరాలు కలిసి డాన్స్ చేయాలి. కమాన్ డాన్స్. రే వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు. రావయ్య మగడ ఆడపిల్ల ఏంటలా సిగ్గుపడతా, నువ్వు హీరోవే, నేను మనిషా కొయిరా.
ఐమ్ సారీ బ్రదర్, ఎమోషన్లో కాల్ చేసుకున్నాను, అడ్జస్ట్ అయిపో. ఏది ఏమైనా నువ్వు చాలా గ్రేట్ బ్రదర్. అసలు కాలేజ్ అంటేనే కళాశాల, అందులో అన్ని కళలు నేర్పాలి. నువ్వు అన్ని కళల్లో ఆరిపోయి, ఐ మీన్ ఆరి తేరిపోయి ఉన్నావు కాబట్టి నాలో కళాకారుణ్ణి అన్నకుంటూ బయటకు వచ్చేలా చేసావు. నాలో ఉన్న టాలెంట్ ని నలుగురికి తెలిసేలా చేసావు. నీలాంటి కళా పిశాచి ఈ కాలేజీలో ఉండటం ఈ కాలేజీ చేసుకున్న దుర అదృష్టం. నువ్వు ఏదో రోజు ఎక్కడికో వెళ్ళిపోతావు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇతని క్యారెక్టర్. వస్తాను బ్రదర్. రే, ఈడింతకీ మనల్ని తిట్టినట్ట పొగిడినట్ట, మాట చూస్తే పొగిడినట్టు, మనిషి చూస్తే అబ్బా తిట్టినట్టు అనిపిస్తోందిరా. కుర్రాడెవడ పెద్ద యాక్టర్లా ఉన్నాడు, నా రసాలు పలికించేసాడు. అసలు వీడికి ఇంత టాలెంట్ ఎక్కడిది? ఆ బ్లడ్ లోనే ఉండి ఉంటది. అందుకే అట్ల కడతా వాతట్టి ఐస్ క్రీమ్ రాసి వెళ్ళిపోయాడు. అయినాడు, ఐస్ క్రీమ్ రాస్తే నాకెందుకు, ఆవకాయ పుస్తే నాకెందుకు, నా సిల్లు గారికి బిల్లు ఇచ్చేస్తే నేను పా. బిల్లు కావాలా? ఇటు తిరుగు. సార్ సార్, 20 AJ బస్ వెళ్ళిపోయిందా అండి? ఇప్పుడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? నెక్స్ట్ బస్ ఎప్పుడండి? ఇంకో గంట తర్వాత. గంట గంటలో వెళ్ళిపోవాలి. నేను అతను కలిసి వెళ్ళిపోతాను. నీకెందుకు చెమాను, వెళ్తాంగా, బై, సీ యు. హలో లిసన్. అది మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను జగదాంబ సెంటర్ ఉన్నాను రమ్మని చెప్పాడు, అందుకే ఇటు వచ్చాను. నీకు ఫోన్ చేశాడా? కాదు కాదు, నేను ఫోన్ చేస్తే రమ్మని చెప్పాడు. ఓకే, బాయ్, సీ యు. నా వెంట పడుతుందేంటి? అది ఇక్కడ చదువుతున్నావేంటి? ఏ, ఒకసారి అటు చూడు. చదువుతున్నావారా? ఊరికే తిరిగేస్తున్నాను. ఊరికే తిరగడానికి లా పుస్తకాలు ఎందుకురా? సరదాగా ఏ శిక్ష పుస్తకాలైనా తిరిగేచ్చుగా. అక్కడికి మీరు మాత్రమే చదివేవాళ్ళు, మేము జులైగా తిరిగేవాళ్ళమనా? ఇంకొక్కసారి ఇలా కనపడ్డావో నరికి. చూసావా, ఈ కాలేజీలో చదువుకోవాలంటే చాలా డేంజర్. చదువుకునే వాళ్ళని పురుగు కంటే హీనంగా చూస్తారు. ఆ సత్య చదువుకోడు, ఇంకొకరిని చదువుకోనివ్వడు. అది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకోవాలనుకుంటే ఎలాగైనా చదువుకోవచ్చు. సత్య చూసినా అభ్యంతరం పెట్టకుండా పైగా అతను మెచ్చుకునేలా చదువుకుంటాను. ఓకే, బాయ్. రేయ్, ఇప్పుడు మనోడు ఆర్ఎన్ఆర్ లా కాలేజ్ స్టూడెంట్ అనిపించుకున్నాడ్రా. హలో బ్రదర్. లా కాలేజీలో కూర్చొని సినిమా పత్రికలు చదువుతూ పెద్ద లాయర్ వైపు, ఇలాంటి టైంలో నేను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. క్యారియన్ క్యారియన్. థ్యాంక్ యూ. వాడు మనల్ని మోసం చేస్తున్నాడు భయ్యా. ఏం చేశాడు? సినిమా పుస్తకాల్లో లా పుస్తకాలు పెట్టుకుని చదువుతూ వాడు మనల్ని చీట్ చేస్తున్నాడు భయ్యా. నువ్వు చదవద్దన్నా లెక్క చేయట్లేదంటే
నిన్ను ఫూల్ని చేస్తున్నట్టే కదా భయ్యా. పెప్సీలో విస్కీ లాగా సినిమా పత్రికల్లో లా బుక్స్ పెట్టి చదువుతాడా? లాభం లేదు, వీడికి ఇక బేస్ బాల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. హలో భయ్య. ఏంటి భయ్య, బేస్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారా? నాకు బేస్బాల్ అంటే చాలా ఇష్టం, నేను ఆడతానే, వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వస్తాను. నువ్వు చదువుతున్నావు, రేయ్ వీడిని తీసుకురండిరా. నువ్వు చేసింది మామూలు నేరం అనుకుంటున్నావా? చదువుకోవడమే తప్పైతే సినిమా పుస్తకాల్లో లా బుక్స్ పెట్టి చదువుకోవడం లేదని చీట్ చేయడం రెండో తప్పు. దానికి నిన్ను ఈ కాలేజ్ నుంచి పర్మనెంట్ డిపార్ట్ చేయాలి. అలా చేయడం నా తప్పే, దానికి నువ్వు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. కాలేజ్ మాత్రం అనుమతి భయ్యా. కుదరదురా, నా క్లాస్ లో ఎవరు చదువుకోవడం వీలు. భయ్యా మిగతా వాళ్ళ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. నాకు చదువు తప్ప వేరు దిక్కు లేదు భయ్యా. చదువుకపోతే నేను చచ్చిన వాడితో సమానం. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ నన్ను కాలేజ్ నుంచి దూరం చేయొద్దు భయ్యా. చిన్నపిల్లల చదువుకోవాలని అలాబద్దులు ఆడుతున్నాడు. ఏమరా, వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం తెలుసు. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ సరే చదువుకో. నిజంగానా? థ్యాంక్స్ భయ్యా, థ్యాంక్స్. ముందు 5 నిమిషాలు నువ్వు ఈ సర్కిల్లో నిలబడాలి. నిలబడతావు మరి? అంతేనా? అంతే, కాకపోతే ఏం జరిగినా నువ్వు ఆ సర్కిల్లో 5 నిమిషాలు నిలబడాలి. ఒకవేళ బయట అడుగు పెట్టావనుకో, నువ్వు చదువుకోలేవు. అలాగే. చదవాలనిపిస్తే అప్పుడు వచ్చి 5 నిమిషాలు నిలబడు, నువ్వు క్లాస్కి వెళ్ళిపోవచ్చు. వద్దు భయ్యా, ప్లీజ్ మళ్ళీ ఇప్పుడే నిలబడతాను భయ్యా. అవును భయ్యా, ఒక్కరోజు కూడా చదువుకోకుండా ఉండే పరిస్థితి కాదు నాది. సర్కిల్లో నిలబడతాను, మళ్ళీ బాల్స్ కొట్టండి. 5 మినిట్స్ చదువుకోగలిగితే అప్పుడే క్లాస్కి వెళ్తాను. ప్లీజ్ మళ్ళీ కొట్టండి భయ్యా, కొట్టండి. ఓకే, మీ ఇంట్రెస్ట్ నేను కాదనడం ఎందుకు? క్యారీ ఆన్. రే పొజిషన్స్ కెళ్ళండి. కమ్ ఆన్ రెడీ రెడీ. ఓకే రెడీ. అంజలి నన్ను వద్దు. అంజలి ప్లీజ్ నన్ను వద్దు, నేను వెళ్ళాలి. నా మాట విన్ అంజలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? చదువుకోవడం కోసం దెబ్బలు తింటావా? అంజలి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ఈ రోజు ఎగ్జామ్ లేదు, నీకు తెలుసా? వాట్? అవును, క్యాన్సిల్ అయింది. అది అంజలి ప్లీజ్ నన్ను కష్టపదులే. రిలాక్స్, లీవ్ మీ అలోన్. చదువంటే ఇంట్రెస్ట్ చూపించినందుకు సత్య ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ నా సంగతి వదిలే.
నువ్వేంటి చచ్చిపోతానంటున్నావు? వీళ్ళ నాన్న నేను లైఫ్ లో సెటిల్ అయితే కానీ మా పెళ్లి చేయనంటున్నాడు. లాయర్ అయితే కదా నేను లైఫ్ లో సెటిల్ అయ్యేది. ఆ సత్యగాడు చదువు పేరు చెప్తేనే చావు కొడుతున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అయితే చావు దానికి పరిష్కారం అనుకుంటున్నావా రవి? ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది. సత్యాన్ని ఒక్కడికే కాదు, మళ్ళా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్య. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. ఎక్స్క్యూజ్ మీ, సత్య, గెట్ రెడీ ఫర్ లవ్ ట్రీట్మెంట్ సార్. ఆదిత్య, ఆ సత్యగాడు నిన్ను కొట్టాడంట? అవును సార్, నేను చదువుకుంటున్నానని తెలిసి కొట్టాడు. చిన్నప్పుడు చదువుకోవాలంటే మాస్టర్తో దెబ్బలు తిన్నావు, ఇప్పుడు చదువుకోవాలంటే తోటి విద్యార్థులతో దెబ్బలు తింటున్నావు అన్నమాట. ఆ సత్యగాడు ఏంటా నీ పట్ల అలా తయారయ్యాడు? తన ఒక్కడికే కాదు సార్, నాలా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్య. అందుకు నేను పరిష్కారం ఆలోచించాను, దానికి మీ సహకారం కావాలి సార్. గుడ్ మార్నింగ్ బ్రదర్. అలా అనుమానంగా చూడకు బ్రదర్, మొన్న నువ్వు ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ తో నాకు జ్ఞానోదయం అయింది. చదువుకి టాటా చెప్పేసి ఎంజాయ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం అనుకున్నా. వెరీ గుడ్. ఇది హ్యాండా ఐరన్ రాడ్డా? ఆహా, ఏం పర్సనాలిటీ బ్రదర్ నీది. ఈ పర్సనాలిటీ చూసి ఈ పాటికి ఎంత మంది అమ్మాయి లవ్ లో పడిపోయి ఉంటారో. పడతారంటావా? మనకెందుకులే, మనకెందుకులే, నువ్వు అనుకోవచ్చు బ్రదర్, కానీ అమ్మాయిలు అనుకోద్దు. అమ్మాయిలు గనక నిన్ను పగలు చూసారనుకో, ఖచ్చితంగా రాత్రి కళ్ళకు వచ్చేస్తావు. వస్తానంటావా? అయినా ఈ లవ్ గివ్ అంతా మనం ఒంటికి పడదలే. పడకపోవడానికి దాన్న పెన్సిల్ ఉన్నా, ప్రేమ అందరికీ పడుతుంది. అంటే ఈ పర్సనాలిటీ కూడా అమ్మాయిలు పడతారా? ఎంత మాటనో భయ్యా. మాస్టరు, ఆ కళ్ళు చూసారా? చూశాను, సోడాలో గోళికాయలాగా మెరిచిపోతున్నాయి. ఆ జుట్టు చూసారా? చూశాను, జాఫ్రాడవంత దట్టంగా ఉంది. ఆ గెడ్డం చూసారా? చూశాను, గెడ్డం పిల్లిదైన మనిషి పులిగా ఉన్నాడు. మరి అమ్మాయిలు పడాలంటాడేంటి మాస్టరు? ఎప్పుడు ట్రై చేయలేదు కదా, అందుకే పడదు. మనం ట్రై చేసేంత గొప్పదేం కాదు ప్రేమ. వాళ్ళే వాడు బ్రదరు, షాజహాన్ తాజ్ మహల్ ఎందుకు కట్టించాడు అనుకున్నావు? ముంతాజ్ ప్రేమ కోసం, నేపాల్ దీపంతో బిర్యానీ చంపేది ఎవరి కోసం? దేవయాని ప్రేమ కోసం. కులి కుతుబ్ షా మురికి మూసి నదిలో ముక్కు మూసుకొని 3 కిలోమీటర్లు ఈదని ఎవరి కోసం? బాగమతి ప్రేమ కోసం. రోమియో జూలియట్ చరిత్రలో నిలిచిపోయారంటే కారణం ప్రేమ. లైలా మజ్నూ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నావు అంటే కారణం ప్రేమ. దేవదాస్ సినిమా ఇప్పటికీ చూస్తున్నావు అంటే కారణం ప్రేమ. అంటే ప్రేమంటే అంత గొప్పదా? అంతకంటే గొప్పది. అసలు మన లౌకిక రాజ్యం లవ్ తోటే స్టార్ట్ అయింది. మన లా కాలేజీ కొంచెం స్పెల్లింగ్ మారిస్తే లవ్ కాలేజీగా. అసలు ఇంతెందుకు బ్రదరు, ప్రేమలో పడని వాడు మనిషే కాదు. మీరు ప్రేమ గురించి చెప్తూ ఉంటే నాకెంతో అర్థమైపోయినట్టుగా ఉంది, కానీ ఏమి అర్థం కావట్లేదు. అదే ప్రేమ అంటే. ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అన్ని రకాల ప్రేమ కథలు చదవాలి. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, మలయాళం అనే భాషా భేదం లేకుండా అన్ని రకాల ప్రేమ సినిమాలు చూడాలి. ఆ కథలో ఉన్న లవ్వర్ నువ్వే అని ఫీల్ అయిపోవాలి. అప్పుడే నీ మనసు ప్రేమించడానికి రెడీ అయి నిన్ను ప్రేమలో ముంచేస్తుంది. ఓకే, అయితే ఈ రోజే ఇప్పుడే మీరు చెప్పిన పనులన్నీ చేసేస్తాను, వస్తాను. ప్రేమ గురించి అంత గొప్పగా చెప్పి ఎవరినన్నా ప్రేమించావు?
చేస్తున్నావు, ఏమైంది నీకు? అది వేస్ట్. తల్లులే, ఆ సత్యగాడు వస్తున్నాయి కదరా మనకు సిగరెట్లు స్పాన్సర్ చేసేది, అదిగో సత్యగాడు వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సత్యభయ్య. గుడ్ మార్నింగ్ అంటే ఇలా ఉద్దేశాలు పడేంట్రా? ఈ సెక్షన్ చదివితే నీకు తిరుగు 100% మార్క్స్. హలో గురు, గుడ్ మార్నింగ్. ఏంటి భయ్యా, మంచి హుషారు మీద ఉన్నావు? అవును గురు, నువ్వు చెప్పినట్టే రాత్రంతా మేలుకొని ప్రేమ కథలు చదివాను, లవ్ సినిమాలు చూశాను. అప్పటించి నాకు ఏదో అవుతోంది. వామిటింగ్ అయితే వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళు, అదైతే బాత్రూమ్కి వెళ్ళు. అది కాదు సార్, నేను మంచి ఊపు మీద ఉన్నాను. ఇదంతా లవ్ స్టోరీస్ ఎఫెక్టే? ఎఫెక్ట్ కావచ్చు, సైడ్ ఎఫెక్ట్ కావచ్చు, అదేంటో నేను తెలుస్తాను. హార్ట్ పేషెంట్ లాని గుండెల్లో నొప్పిగా ఉందా? ఉంది సార్. అల్సర్ పేషెంట్ లాని కడుపులో మంటగా ఉందా? ఉంది సార్. బీపీ పేషెంట్ లాని రక్తం ఉరకలేస్తోంది? వేస్తోంది సార్. మెంటల్ పేషెంట్ లాని పిచ్చి పిచ్చిగా పిచ్చిగా ఉంది సార్. పైల్స్ పేషెంట్ లాని మాస్టర్ చెప్పిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కదా. అయితే నేను మనసు ప్రేమించడానికి రెడీ అన్నట్టే. ఎవరిని ప్రేమించమంటావు మరి? నన్ను మాత్రం కాదు. ఎవరిని ప్రేమించమంటావు చెప్పు మరి. చెప్తా, ఎవరిని ప్రేమించాలి అనేది ఎవరో చెప్తే అది ప్రేమ అనిపించుకోదు. ఎవరూ చెప్పకుండా, ఎవరికీ చెప్పకుండా పుట్టేదే ప్రేమ. అలాంటి ఆ ప్రేమ మనం ఎవరిని ప్రేమించాలో నిర్ణయిస్తుంది. ఆ విషయం మనకెలా తెలుస్తుంది? ఏ లవర్కైనా తనకు ఎవరి మీద ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో చూస్తుండాలి. అలా కళ్ళు మూసుకున్నప్పుడు నీకు తెలిసిన వాళ్ళందరూ నీ కళ్ళ ముందు పాసై వెళ్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఎవరైతే నీ కళ్ళ ముందు ఆగిపోతారో ఆ అమ్మాయి నీ లవర్, నీ లవర్. అలా లవర్ని సెలెక్ట్ చేసుకుంట్రా, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే భయ్యా. బ్రదరు, నువ్వు చెప్పినట్టే రాత్రి నా కళ్ళలోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు, కానీ వాళ్ళంతా చెదిరిపోయారు. చివరికి ఒకే ఒక బ్యూటీ నా కళ్ళ ముందు నిలిచిపోయింది. వెంటనే అమ్మాయిని నా నర నరాల్లోకి హృదయంలోకి ఎక్కించేసుకున్నాను. అప్పటినుంచి నా ఒళ్ళంతా ఒకటే లవ్ పాయిజన్ అయిపోయింది. కాబట్టి నా గుండె చప్పుడు విను లౌడప్ లౌడప్ అంటుంది, నా కండ్రపు సౌండ్ విను లౌరెప్ లౌరెప్ అంటున్నాయి. ఇక నా వాళ్ళ కాదు, వెళ్ళి వెంటనే అమ్మాయికి. ఎప్పుడు స్పీడే, అయితే స్లో అయిపోమంటావా? అప్పుడు ఎవడో ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాడు. నువ్వు అన్ని ఇలాగే మాట్లాడతావు, అసలు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరు? నువ్వు ఏమీ చెప్పొద్దు, ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ జనరేషన్ లో కాలు జారినా పర్లేదు కానీ మగవాడు మాత్రం నోరు జారకూడదు. ప్రేమ విషయం ప్రేయసి చెప్పి సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియకూడదు. కర్మ కాలి నీ లవ్ మ్యాటర్ ఫెయిల్ అయిందనుకో, స్టూడెంట్స్ అందరి ముందు నువ్వు ఫూల్ అవుతావు. ఇదిగో
నీ లైఫ్ తేలికట్టే పోతుంది. కరెక్ట్ కరెక్ట్, నువ్వు చెప్పింది. మరి నేను అమ్మాయి మనసు గెలుచుకునేది ఎలా? చూడు బ్రదరు, ఏ అమ్మాయి అయినా ఎలాంటి వాడిని ప్రేమించాలనుకుంటుంది? అమ్మాయిని ఏడిపించని వాడిని, బుద్ధిగా చదువుకునేవాడిని, నలుగురికి మంచి చేసేవాడిని, నలుగురితో మంచిగా ఉండేవాడిని. అయితే అమ్మాయి నన్ను ప్రేమించే ఛాన్సే లేదు. ఎందుకు ప్రేమించదు? ప్రేమిస్తుంది. నువ్వు అలా మంచిగా మారిపోతానంటే నిన్న అమ్మాయి ఖచ్చితంగా ప్రేమిస్తుంది. కాకపోతే నువ్వు చేసే ఆ మంచి పనులు ఆ అమ్మాయి చూసేలా చేయి, నీ మీద మనసు పారేసుకుంటుంది. అర్థమైపోయింది. అయితే ఈ రోజు నుంచి నేను పూర్తిగా మారిపోతాను, ఈ కాలేజీనే మార్చేస్తాను, మొదట విడత జన్మభూమి కార్యక్రమం మొదలు పెడతాను, ఆ అమ్మాయిని నా వైపు తిప్పుకుంటాను. పనిచేయరా భయ్యా, ఆఖరికి దొడ్లు కూడా క్లీనింగ్ చేస్తున్నాడు భయ్యా. నువ్వు నోరు మూసుకొని పని చేయవయ్యా. బుద్ధున్నారా మీకు? పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆడపిల్లల్ని ఏడిపిస్తారా? ఐఎమ్ వెరీ సారీ మై డియర్ సిస్టర్స్. సిస్టర్స్? మమ్మల్నా? అవును, ఇక్కడున్న మీరందరూ మా సిస్టర్స్. భయ్యా అంత మాట అనుకో భయ్యా, ఆ గ్రీన్ చుడిదారిని నేను ప్రేమిస్తున్నాను. ఆ మాట నావంటే చంపేస్తాను. వీళ్ళలో చెల్లిని తల్లిని చూడండి రా. అల్లే, పెళ్లి కాకుండా వాళ్ళ తల్లిని చూడడం బాగోదేమో భయ్యా. అయితే పెళ్ళేంత వరకు చెల్లిని, పెళ్ళైన తర్వాత తల్లిని చూడండి, ప్రతిజ్ఞ చేయండి. భారతదేశము మా మాతృభూమి, మాతృభూమి. భారతీయులందరూ జెంట్స్ మా బ్రదర్స్, బ్రదర్స్. లేడీస్ మా సిస్టర్స్. ఒక్క నా లవర్ తప్ప అనండి. నన్నే మర్చిపోయాడే. అవునే, లెట్స్ గో. మాకు చించడం తెలుసు కానీ గౌరవించడం తెలియదు. నోరు మూసుకొని నా వెనకేరా, లేకపోతే నేను చించుతా. డొక్క మాస్టర్, వీళ్ళేంటండి మనల్ని పడ్డానికి వచ్చినట్టున్నారు. పారిపోదాం పదండి సార్. ఏం పర్లేదు, ఆగండి సార్. వీళ్ళ ఫోర్స్ చూస్తుంటే మన బాడీలో ఒక ఎంకో లేకుండా కొట్టేటట్టున్నారు. పారిపోదాం పదండి, చూసుకుంటాను. మీరు ఆగండి, ఏం పర్లేదు. మాస్టర్ నా కాళ్ళు పట్టుకున్నాడు, కొంపదీసి నా కాళ్ళు లాగేస్తాడండి. నాయన, నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు, దయచేసి నా కాళ్ళు పట్టుకోకు, నన్ను క్షమించు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బాబు, నువ్వేనా పాడింది? అవును సార్, నేనే పాడాను సార్. ఈ రోజు నుంచి మీరేం చెప్తే ఆ పని నేను చేస్తాను సార్. ఆశీర్వదించండి సార్. ఆశీర్వదించండి ప్రిన్సిపాల్ గారు, అప్పటికి నాకు అలా స్టన్ అవుతారేంటి? అలాగే ఆశీర్వదిస్తాను. తేండి పనులప్ప, నాకు కూడా దాని బెటర్ ఆశీర్వదిస్తా. శేఖరమే 302 ప్రాత్రస్తు. అదే శుభం. మై డియర్ క్రిమినల్స్, సారీ స్టూడెంట్స్, ఇన్ క్రిమినల్ కోడ్ డీల్ విత్ ద కల్పబుల్ హోమిసైడ్. నేల టికెట్ తీసుకుని అవార్డ్ సినిమా చూస్తున్నంత ఇబ్బందిగా ఉందిరా, మనం వినలేం గానీ వెళ్దాం పదంట్రా. కానీ మన యోగి వేమన వెళ్ళిన వాళ్ళు కదరా బాబు. వాడు లెసన్ బిజీలో ఉన్నాడు, మన పట్టించుకునేటట్టు లేడు, వెళ్దాం పదంట్రా. మీరెక్కడికి రా, మీ బదులు ప్యూన్కి వస్తాడు గానీ కూర్చోండి. సత్య ఎంత మారిపోయాడే, అందరినీ కంట్రోల్ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. వీటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే సెక్షన్ 299, 300 అండ్ 302 బాగా స్టడీ. ప్లాట్ఫామ్
ఒరే, రక్తం ఇవ్వడానికి ఎందుకు రా అలా ఏడుస్తారు? నేను రక్తం ఇవ్వడానికి బాధపడలేదు భయ్యా, రక్తం ఇవ్వలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నాను. ఏమైంది? నా రక్తం పాన్ పరాగతో కుళ్ళిపోయింది, సిగరెట్లు తాగి పొగచూరిపోయింది. ఇది రోగాల పుట్ట, కుళ్ళిపోయిన పొట్ట, బీటల వారిన మెట్ట, మరి రక్తం ఇచ్చేదెట్ట? వాడేమిట్రా, బావిలో నీళ్లు తోడించినట్టు బాడీలో రక్తం తోడించేస్తాడు? సేవా కార్యక్రమం రా, ఈ మధ్య సత్య చాలా మారిపోయాడు కదా, అందుకనే రక్తదానాలు చేయించేస్తాడు. అరటి పండుతో ఆమ్లెట్, మీరు ఇలాగే మంచి మంచి అట్టు సంకలు గుద్దుకుంటూ ఉండండి, ఏదో రోజు సంకనాకం చేస్తాడు. ఆడి సంగతి మీకు తెలియదు, నా సిల్లిగారు బిల్లు ఎంత వరకు ఇవ్వలేదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. Yes. ఈ బ్లడ్ క్యాంప్ నేనే అరేంజ్ చేశాను, ఎవరికి చెప్పకండి. ఎందుకని? నాకు ఇష్టం ఉండదు సార్, నేను చేసే పని నలుగురికి ఉపయోగపడాలనుకుంటానే గానీ నలుగురికి తెలియాలని నేను ఎప్పుడు అనుకోను సార్. ప్లీజ్ సార్, దయచేసి ఎవరికి చెప్పకండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్. ఓ, హాయ్. నువ్వు అంతా విన్నాను. యు ఆర్ రియల్లీ గ్రేట్. నీలాంటి వాడు సిటీకి ఒక్కడు ఉంటే చాలు. నువ్వు మరి అది కచ్చలో బాధితుల కోసం ఏదో మనిషిగా నా వంతు హెల్ప్ నేను చేస్తున్నాను, నువ్వు మరీ నన్ను పొగిడేస్తున్నావు. అలా అనుకోవటం నీ గొప్పదనం. ఎనీవే, మై హార్టీ కంగ్రాచులేషన్స్. అవును, నువ్వు బ్లడ్ ఇచ్చావా? రా, ఇద్దరం కలిసిద్దాం. వీడు నన్ను చదువుకునేవాడు రా. నీ కోసం వచ్చా, చాలా ఆనందం ఉంది బ్రదరు, నాకు చాలా ఆనందం ఉంది. సారీ బ్రదరు, ఈరోజు నా లవర్ నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుంది కూడా. నా చేయి పట్టుకుని నీలాంటి వాడు ఒక్కడుంటే చాలంది బ్రదరు. బ్రదరు, నేను వెంటనే వెళ్ళి నా లవర్తో ఆయలపేనా? నువ్వు? నేను? అసలు అసలు పోనీ పోనీ ఛీ, మళ్ళీ మొదలుకొచ్చావు. మళ్ళీనా? చూడు, లైఫ్ లో ఏ విషయంలోనైనా తొందరపడచ్చు, కానీ ప్రేమ విషయంలో మాత్రం తొందరపడకూడదు. ఏ, ఐ లవ్ యూ అనేది ఆ అమ్మాయి సైడ్ నుంచి వస్తేనే మనకి ఫుల్ గ్రిప్. ఓ, మరి ప్రేమ వైపు నుంచి రావాలంటే ఏం చేయాలి? మూడు నెలలు కాలేజ్ మానేయాలి. మానేయాలా? కాలేజ్ మానేయాలా? ఆగు ఆగు, మూడు నెలల అయ్ బాబాయ్, మూడు సెకండ్లు కూడా అమ్మాయిని చూడకుండా ఉండలేను. మరి అప్పుడే నీ లవర్కి నీ మీద విరహం పుట్టేది. మరుగుదొడ్లు కడిగిన ఆ మహానుభావుడు ఎక్కడా? కాలేజీ గోడల కన్నాల కూడా సున్నాలు కొట్టిన ఆ సుందరాంగుడు ఎక్కడా? క్యాంపస్ లో చెత్త నుడిచి సమాధానం చేసిన నా డ్రీమ్ బాయ్ ఎక్కడా? ఎక్కడా అని 1000 కళ్ళతో నీ లవర్ ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది. కరెక్ట్ కరెక్ట్, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. నిజమే, నేను పొరపాటున తొందరపడే అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పేసింటే నా లైఫ్ టైటానిక్ షిప్ అయిపోయింది. నువ్వు నా లవ్ కోచ్ మాత్రమే కాదు, నా ప్రేమ జీవితానికి శ్రీకృష్ణుడు కూడా. ఈ అర్జునుడు నువ్వేం చెప్తే అది చేస్తాడు. ఈ రోజు నుంచి మూడు నెలల వరకు నాకు నేనే కాలేజీకి బంద్ ప్రకటించుకుంటున్నాను. నా చదువుకు డిస్టర్బెన్స్ ఉంటుంది, ఆ తర్వాత కనిపిస్తాను. వెరీ గుడ్, నీ రాక కోసం నీ లవర్ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు వచ్చేలోపు నా ఎగ్జామ్స్ అయిపోతాయి. అది కాలేజ్ లో అందరూ నిన్ను తెగ పొగిడేస్తున్నారు. ఏ, అటు చూడు. చూస్తున్నా. స్టూడెంట్స్ అందరూ నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలనుకుంటున్నారు. జాగ్రత్త. ఇట్స్ ఓకే, ప్రిన్సిపల్స్, లెక్చరర్స్ కాలేజీని మార్చేసావని నిన్ను ఒక హీరోలా చూస్తున్నారు. ఈ కాలేజ్ లో ప్రతి ఒక్కరికి నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం. అందరూ నీలాగా సింపుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు తెలుసా? అంజలి, అక్కడ కాలేజ్ కి టైం అవుతుంటే ఇది చెప్పడానికి ఇక్కడ తీసుకొచ్చావు? అంటే యాక్చువల్లీ నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, అది అక్కడ ఏముందో చదువు. ఐ లవ్ యూ. చదువు. ఐ లవ్ యూ అంజలి. అది చదువు. I love you. Thank you. I love you too. Huh? What? అవునాది, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నో నో, అంజలి నీకెవరు మర్చిపోయిందా? నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? అది కాదు,
అది చూడు, నువ్వు నాతో సరదాగా ఉన్నావని నేను నీతో సరదాగా ఉన్నాను, అంతే. ప్లీజ్, ఈ లా ఎగ్జామ్స్ అయిన తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో, వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్. అది అయినా సరే నా జీవితంలో ప్రేమకి చోటే లేదు. అది ప్లీజ్, అది చోటు లేకపోవడం ఏంటి? ఆ రోజు సత్యతో ప్రేమ ఎంతో గొప్పదని చెప్పావు. ప్రేమలో పడని వాడు మనిషి కాదన్నావు. అసలు ఆ మాటలు వినే నేను ప్రేమలో పడ్డాను, ఇప్పుడు ఇలా అంటావేంటి? అంజలి, అది వేరు. అది అప్పుడు కాలేజ్ బాగ్ కోసం ఏదో అలా చెప్పాను, అదంతా వదిలే ప్లీజ్. నాకు నా చదువు ముఖ్యం, నాకు నువ్వు ముఖ్యం. డోంట్ బి ఎ ఫూల్ అంజలి, ఇదంతా జరిగే పని కాదు. ఏ అదంతే? అది అలా అనుకో, నేను తట్టుకోలేను. నువ్వు కాదన్నా నేను ప్రేమిస్తూనే ఉంటాను. అది ఐ లవ్ యు, ఐ లవ్ యు. అది 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 నా జీవితంలో ప్రేమ పరిస్థితి కూడా ఇంతే అంజలి. నన్ను ప్రేమిస్తే నీ ప్రేమ కూడా ఇలాగే చెరిగిపోతుంది. హాయ్ అది. హాయ్, ఏది మీ ఫ్రెండ్ ఎక్కడ? తను కాలేజ్కి రాదంట. రాదా? ఏ ఏమో, కాలేజ్కి రావా అంటే తిట్టి పంపించింది. హాయ్. ఓ, కోపమా? జ్వరం వస్తే తగ్గడానికి ట్యాబ్లెట్ ఉంది, తలనొప్పి వస్తే తగ్గడానికి ట్యాబ్లెట్ ఉంది. కోపం వస్తే తగ్గడానికి ట్యాబ్లెట్ ఉంటే ఎంత బాగుండో కదా. ఏ హాయ్ డార్లింగ్, ఇక్కడున్నావా? పుడితే నీలా పుట్టాలి, ఎం చక్క నీకు ఏడుపు ఉండదు, నవ్వు ఉండదు, లవ్ ఉండదు. నీకు ఒక చెప్తానే, అనగనగా ఒక ఊళ్ళో ఒక అమ్మాయి ఉందట, అను అలా బొమ్మలా కూర్చోటే ఎలా? చిన్నప్పుడు బొమ్మ కొనిపెట్టలేదని చెప్పి అన్నం తినడం స్కూల్కి వెళ్ళడం మానేసిందట. చిన్నతనం కదా, తప్పులేదులే. పెద్దయ్యాక ప్రేమించిన కుర్రాడు కాదన్నాడని చెప్పి అన్నం తినడం కాలేజ్కి వెళ్ళడం మానేసిందట. తప్పు కదా? కదా కాదు. లాయర్ అవ్వాల్సిన వాడిని లవర్ అవ్వమంటావు, న్యాయమా? ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి కదా. పట్టాల మీద నడిచే రైలు బండిని రోడ్డెక్కమంటే ఎక్కుతుందా? ఏంటలా తలదించుకున్నా ఎత్తు? నీకు విషయం తెలుసా, బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు లవ్లో పడితే లోయలో పడినట్టే. అటు లవ్ ఫెయిల్ అవుతుంది, ఇటు లైఫ్ ఫెయిల్ అవుతుంది. ఆ అబ్బాయికి ఏమో ఫెయిల్ అవ్వాలని లేదు. ఆ అమ్మాయి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుందా? ఆ అమ్మాయి కాలేజ్ మానేస్తే తన గురించే మానేసిందని ఆ అబ్బాయి కూడా కాలేజీకి రావటం మానేస్తాడు. దాంతో లాయర్ అవ్వాల్సిన అంబిషన్ కాస్త స్మాష్ అయిపోతుంది. ఆ అబ్బాయి కెరీర్ పాడవకుండా ఉండాలంటే నువ్వు ప్రేమను మర్చిపోయి కాలేజీకి రావు. వస్తావు కదూ? వస్తావు కదా? ఏదమ్మా ప్రామిస్ 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 ప్రామే. మేడం మేడం ప్లీజ్, ఒక్కటి ఇంకెప్పుడు అడగను మేడం. మేడం ప్లీజ్ ఒక్కటి ఇవ్వండి మేడం. ఏమడిగారు అమ్మాయిని? సిగరెట్ కోసం 1 రూపాయి అడిగాను భయ్యా. బరువు తీసావు కదరా. ఒరే సత్యాగాడు కాలేజీకి వచ్చి 3 నెలలు అయిపోయింది, మన లైఫ్ ఇలా అయిపోయిందిరా. రే భయ్యా వస్తున్నాడా? భయ్యా 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 3 నెలలు ఏమైపోయావు భయ్యా? నువ్వు కనిపించబోయేసరికి మేము ఎలా అయిపోయా తెలుసా భయ్యా? నువ్వు లేక మా మనసు మనసులో లేనట్టు ఉంది భయ్యా, మాకేదోలా ఉంది. మీకే అలా ఉంటే తనకి ఎలా ఉంటుంది? ఎవరికి? నా హృదయానికి.
నా డ్రీమ్ బాయ్ ఎక్కడా ఎక్కడా అని వెయ్యి కళ్ళతో నేను ఎవరు ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నేను వాటేసుకుంటుంది. నన్ను ఇంకా చూడలేదు, చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం నా గుండెల మీద వారిపోతుంది. హాయ్ సత్య, ఈ మధ్య కాలేజ్కి రావడం మానేసావేంటి? నేను కాలేజ్కి రాకపోతే నీకు చాలా కోపం వస్తుందని నాకు తెలుసు. నువ్వు రాకపోతే నాకు కోపం ఎందుకు? నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని. ఇక నీ కోపాన్ని నువ్వు మర్చిపో. ఈ మూడు నెలలు నీ క్షణం ఒక నిమిషంగా, నిమిషం ఒక గంటగా గడిచిందని నాకు తెలుసు. నేను లేకుండా నువ్వు ఇంతకాలం పడ్డ విరహబాధని ఓ పీడకలుగా మర్చిపో. ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళను. నేను చేసిన దానికి లెంపలు వేసుకుంటున్నానే, కావంటి గుంజులు కూడా తీస్తాను. సత్య, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ లవ్ అంజలి. నీకేమైనా మతిపోయిందా? నేను నిన్ను ప్రేమించడం ఏంటి? అంజలి అంజలి అంజలి, నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే కాలేజీలో నేను చేసిన మంచి పనులకు నన్ను ఎందుకు మెచ్చుకున్నావు? ఇదిగో క్యాంపస్ లో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసిన రోజున నా చేపట్టుకున్నావు అంటే నన్ను ప్రేమించలేదా? దానికి దీనికి సంబంధం ఏంటి? అలా ఎవరు చేసినా మెచ్చుకుంటాను. ఓకే ఓకే, ఐఎమ్ సారీ అంజలి అంజలి. అది కాదు అంజలి, నువ్వు ప్రేమించకపోతే ప్రేమించకపోయి అట్లీస్ట్ ఇప్పటి నుంచి నేను ప్రేమించు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంజలి. ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ చెప్పండి, ఐ లవ్ యూ చెప్పంజలి. ఇడియట్, నువ్వు ఇంకా మంచివాడు అనుకున్నాను. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏమిటి భయ్యా ఇది? దీని ప్రేమలో పడా నువ్వు ఇలా తయారైంది? అసలు ఏమనుకుంటుంది భయ్యా, ఇలాంటి వాడు ఏ కాలేజీ నన్ను ఉంటాడా? నువ్వు ప్రేమిస్తానంటే కొండ మీద కోతేనే దిగొస్తుంది. అలాంటిది నిన్ను ప్రేమించకపోగా పది మందిలో నిన్ను ఎంతలా అవమానిస్తుందా? నీ మొహానికి అర్హత లేదంటుందా? నిన్ను కొడుతుందా? అసలు మన భయ్యాని ఆఫ్టర్ ఒక ఆరా చేసుకుందంటే ఎంత అవమానం. షకిల్ గడికి ఫోన్ చేసి యాసిడ్ బాటిల్ తీసుకురమ్మన్నాడు. వెరీ గుడ్, ఇదే విధంగా నువ్వు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తావు. అంజలి సత్య క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళాడు, ఏం జరుగుతుందో అని చాలా భయంగా ఉంది. సార్, మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారు రిపోర్ట్ చేయండి, నేను వెళ్ళి చూస్తాను. నువ్వేంట్రా మధ్యలో? ఇది నన్ను ప్రేమించనంది, ఇది నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు. దీన్ని సర్వనాశనం చేస్తాను. ఇన్నాళ్ళుగా ఎంతో మంచిగా ఉన్నవాడు, ఇలా చేసి నీ పేరు పాడు చేసుకోదు. ఎందుకోసం సంపాదించుకున్నాను రా పేరు? ఇదిగో దీనికోసం. మరి ఇది చాచి కొట్టింది, దీని పొగరంతా దీని అందం చూసుకునేగా అందమే లేకుండా చేస్తాను దీనికి. అనా యాసిడ్. ఇప్పుడు చెప్పవే, యాసిడ్ అమ్మా యాసిడ్. చూడు 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 ప్లీజ్. ఏయ్ అందరూ చూడండి రా, ఇదో పెద్ద అందగడ్డ, నన్ను క్షీణించదు. Thank you.
నుంచి వస్తున్నావా? నువ్వు హంతకుడివా? అవును, నేను హంతకుణ్ణి. ఒక మనిషి నిండు ప్రాణాలు తీసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీని. నేను హంతకుణ్ణే, కానీ కసైవాణ్ణి దుర్మార్గుణ్ణి కాదు. నాకు మనసుంది, ఆ మనసులో ప్రేమలు అభిమానాలు కూడా ఉన్నాయి. అప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. మా అమ్మ చెల్లి అంటే నాకు ఎంతో ఇష్టం. మా చెల్లెల్ని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ సరదాగా ఉండేవాడిని. మా చెల్లి తగదాలు చూసి మా మర్చిపోతూ ఉండేది. థ్యాంక్స్. మా చెల్లెలు ఎదురు రావటం నాకు చాలా సెంటిమెంట్. తను ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. మా నాన్న మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు. ఆయనంటే మాకెంత భయమో అంతకంటే ఎక్కువ గౌరవం. మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ. చిలిపితనం, మంచితనం కలిసిన ఫ్రెండ్స్తో గడిపిన నా కాలేజీ రోజుల్ని కూడా నేనెప్పటికీ మర్చిపోలేను. ఇంతకాలం కలిసి ఉన్న మనం ఈ రోజు విడిపోతున్నామంటే బాధగా ఉంది. చదువుకోవటం కోసం అమ్మఒడి నుంచి విడిపోతున్నాం అనే బాధ, ఆ చదువు పూర్తయిన తర్వాత అమ్మఒడి లాంటి కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నాం అనే బాధ తప్పవురా. అయినా మనం ఎక్కడున్నా రోజు ఫోన్లో కలుసుకుంటూనే ఉంటాం కదా. అవునరా, రేపటి నుంచి మనం రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉండాలి. ఆ రేపటి సంగతి సరే. ఈరోజు ఫేర్వెల్ డే పార్టీ ఉంది కదా, అందరూ రండి. నాన్న, మా రిజల్ట్స్ వచ్చాయి. అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చిందండి. తెలుసు, వచ్చింది స్టేట్ ఫస్ట్ కాదుగా, ఫస్ట్ క్లాస్ మాత్రమే. 190 మందికి వస్తుంది ఫస్ట్ క్లాస్, అదేమంత గొప్ప విషయం కాదు. ఎనీవే ఇదిగో వాడికి స్వీట్స్. ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను నాన్న. అది జరగని పని, నువ్వు లా చదవాలి. లా ఏంటి నాన్న? నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను. నిన్ను నేను లాయర్ని చేద్దాం అనుకుంటున్నాను. మా నాన్నగారు ఎంత గొప్ప లాయరో నీకు తెలుసు. నిన్ను పెద్ద లాయర్ని చేస్తానని ఆయన చనిపోయేటప్పుడు మాటిచ్చాను. కానీ నాన్న, ఇంజనీరింగ్. ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో. అదే నాన్న, అన్నయ్య ఇష్టపడుతుంటే. ఏమండి, మీరు పెసరెట్టు అడిగేటప్పుడు నేను మినపట్టు పెడతానంటే ఏం బాగుంటుంది? అది తిండికి సంబంధించిన విషయం, ఇది చదువుకి సంబంధించిన విషయం. ఏమిటి రెండింటికి సంబంధం? ఇవాళ చదువే కదా నాన్న, రేపు తిండి పెట్టేది. అంటే లా చదువు తిండి పెట్టదా? లాయర్లంతా తిండి తింటలేదా? నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. ఇదిగో లా సైట్ అప్లికేషన్. నువ్వు లా చదువుతున్నావు, నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు, దట్స్ ఆల్. లాయర్ అవ్వాలంటే పోడి. ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను. నిన్ను నేను లాయర్ని చేద్దాం. ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో. నువ్వు లా చదువుతున్నావు, నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు సరే, ఇట్స్ ఓకే. వీడెవడ్రా? మనలాగే వచ్చింటాడనా? ఓ, ముందు మేము, ఆ తర్వాత నువ్వు. ఓ గంట పడుతుంది. ఓకే రావే. Yeah.
ఆమె నుంచి అలా పిలవటానికి నీకు సిగ్గుగా లేదురా? ఏంట్రా నువ్వు చేసిన పని? చీ, నా కడుపులో చెడబుట్టావు కదరా నాన్న. అది నార్మల్. అడ్డమైన పనులు చేసే ఇలాంటి కొడుకు పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉందిరా. మాట్లాడకు. చేసిన పని సమర్థించుకునే వాళ్ళంటే నాకు అసహ్యం. అసలు వాడు ఏం చేశాడండి? ఇంకేం చేయాలి? నా పరువు తీయడానికి పుట్టాడు. వీడిని లాయర్గా చూడాలని ఎన్ని కలలు కన్నానే. నా కొడుకుని ఇలా చదివిస్తున్నానని ఎంతో గొప్పగా చెప్పుకున్నాను. కానీ వీడేం చేశాడో తెలుసా? కనీసం పరీక్ష కూడా అటెండ్ కాకుండా నన్ను మోసం చేశాడు. ఎంట్రన్స్ రాసినట్టు నటించి దాంట్లో ఫెయిల్ అయ్యానని చెప్పి నా చదవకుండా తప్పించుకోవాలనే ప్లాన్ వేశాడు. చిచి, కన్న తండ్రిని చీట్ చేయాలనుకునే నీలాంటి కొడుకు ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. వాడేం చదవాలనుకుంటున్నాడో వాడిస్తూ, కానీ నాతో మాత్రం మాట్లాడడానికి వీల్లేదని. నేను ఎగ్జామ్ రాయలేదంటే నేను నాన్న ఇంత సీరియస్ అయిపోయారు. చేసిన హత్య గురించి తెలిస్తే చెప్పకూడదు, చెప్పకూడదు. అంత కంగారు పడుతూ ఏం లేదట వెంటనే. ఓ, నాన్న తిట్టారనా? ఆయన కోపం ఎంతలే అన్నయ్య. అది కాదురా అన్నయ్య, నీకు ఇష్టం లేదో నువ్వు రాయలేదు, దాని గురించి మర్చిపో రా. కొంచెం తిందుగానే కొంచెం తిందుగానే రా అన్నయ్య. చెల్లమ్మా సారీ రా, ప్లీజ్ రా. ఇంకెప్పుడు తిట్టనే, సారీ రా ప్లీజ్. అసలు పొద్దు నువ్వు నాకు ఎదురు రాకపోవడం వల్లేరా నాకు ఇన్ని కష్టాలు. నువ్వు ఎదురొచ్చిన ప్రతిసారి నేను సక్సీడ్ అయ్యాను రా. ఇవాళ ఇలా ఇలా ఊరుకోనే అన్నయ్య, బాధపడుకో. ఈసారి నుంచి ప్రతిసారి నేనే ఎదురొస్తాను. అన్నం తినకుండా ఈ గొడవ ఏంట్రా? మీ నాన్న నీ మీద కోప్పడితే నువ్వు అన్నం మీద కోప్పడతావా? అయినా నువ్వు తినకుండా అది ఎప్పుడైనా తిరిందా చెప్పు. ఇందా, నాకు అన్నయ్య పెట్టిందనుకంటే పెద్ద ముద్ద కావాలి. పెడతానే అమ్మా. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు కదమ్మా. అవును, వెళ్ళలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకురా అమ్మా? మీరంటే మీరంటే చాలా ఇష్టం అమ్మా. ఇప్పుడు కాదరి ఎవరన్నారు? నాన్న. మీ నాన్నగారి కోపం పోయే ప్లాన్ నేను చెప్తాను. రేపు నీ పుట్టినరోజు కదా, పొద్దున్నే వెళ్ళి బలవంతంగా చేతులు అక్షంతలు పెట్టి దీవించమను. మీ నాన్నకి కొడుకు కన్నా పట్టుదల ఎక్కువేం కాదులే, మాట్లాడి తీరుతారు. సరేనా?
ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదని కోరుకుంటున్నాను. ఏంటనే ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, వర్షం వచ్చేలా ఉందిగా, ఆ ముగ్గు చిరిగిపోతుందని. అన్నయ్య, వర్షం వస్తుందని భయపడి ముగ్గేసుకోవడం మానేస్తావా? ఈ ఉరుములు మెరుపులు నాన్న కోపం లాంటివి. వర్షం వస్తే ఉరుములు మెరుపులు తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది, అప్పుడు హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. అవును, హ్యాపీ బర్త్డే నాన్న. నూరేళ్ళు చల్లగా ఉండాలి. పుట్టినరోజునాడు ఆ కన్నీళ్ళేంట్రా, చక్కగా నవ్వుతూ ఉండాలి. జరిగింది మర్చిపోయి అక్షంతలు తీసుకెళ్లి నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు వెళ్ళరా. నాన్నా, నాన్నా, ఈరోజు నా పుట్టినరోజు నాన్న, నన్ను ఆశీర్వదించండి. నువ్వు చాలా పెద్దవాడి అయిపోయావురా, నిన్ను ఆశీర్వదించే అర్హత నాకు లేదు. నాన్నా, నేను ఎంట్రెన్స్ రాయకపోవడం. నాతో మాట్లాడద్దని చెప్పాను కదా, నన్ను విసిగించుకు. నాన్న, నేను చెప్పేది వినండి నాన్న. నేను ఎంట్రెన్స్ రాయకపోవడం కంటే ఇంకో పెద్ద తప్పు చేశాను. ఏం చేశావు? అది అది నేను హత్య చేశాను నాన్న. ఏమిట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న, నేను హత్య చేశాను నాన్న. ఒక అమ్మాయిని కొంతమంది పాడిచేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో పొరపాటున ఒకటి చంపేశాను నాన్న. నువ్వు హత్య చేయడమే విట్రా. అమ్మా, అమ్మా, ఆదిత్య, లేదు, ఇది అబద్ధం, ఇది అబద్ధం అని చెప్పరా? అబద్ధం అయితే బాగుందమ్మా. అమ్మా, అమ్మా, ఇది నేను కావాలని చేయలేదమ్మా. ఆ విషయంలో అనుకోకుండా చేశానమ్మా. అమ్మా, 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 చెల్లెల మీద ఉంటమ్మా, ఇది నేను కావాలని చేయలేదమ్మా. అమ్మా, ఏంటంటే అలా ఉండిపోయారు? ఇది ఆ విషయంలో చేశాడంట. పండి, మా అన్నయ్య గారికి పంపించేద్దామండి. మీరు ఎవరైనా లాయర్తో మాట్లాడండి. అన్నయ్య లేలోగైనా కాపాడుకోవాలన్నా. మాట్లాడరు ఏమిటండి, మన బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలండి. ఇవాళ నువ్వు పుట్టినరోజు కాదురా, నువ్వు చచ్చిన రోజు. నా ఆశల్ని ఆశయాన్ని హత్య చేసిన నువ్వు చచ్చిపోయిన వాడికి లెక్క. కోర్టులో నిన్ను ఒక లాయర్గా చూడాలనుకున్నానే కానీ ఇలా దోషిగా కాదురా. నలుగురు నోట ఒక లాయర్ తండ్రిగా పిలవబడాలనుకున్నానే కానీ ఇలా ఒక హంతకుడి తండ్రిగా కాదురా. ఏమిటండి, లక్షల మంది పోలీసులు, వేలాది పోలీస్ స్టేషన్లు ఉన్నది ఎందుకే? చట్టాన్ని, ప్రజల్ని కాపాడడానికి కదా. దేశంలో రోజు ఎక్కడొక్కడ హత్యలు, మానభంగాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరినీ వీడే రక్షిస్తాడా? నీ చెల్లెల్ని చూడరా, దీన్ని చేసుకోవడానికి రేపు ఎవరైనా వస్తే నువ్వు చేసిన ఘనకార్యానికి ఉమ్మేసి పెడతాను. నీ చెల్లెలుగా పుట్టినందుకు దానికి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావురా. పెళ్లి కాకపోయినా పర్వాలేదు, అన్నయ్య రక్షించండి. రక్షించడానికి నీ అన్నయ్య చేసింది మామూలు పని కాదమ్మా, హత్య చేశాడు. ఇంకా అలా చూస్తూ నిలబడ్డావేరా? ఈ ఇంటికి ఓ పరువు వేచింది. నిన్ను పోలీసులు చీల్చుకుపోతుంటే అది కాస్త వీధిని పడుతుంది. నిన్ను కన్న పాపానికి ఆ ఘోరాన్ని మా కళ్ళతో చూడలేవురా. వెళ్ళి వెళ్ళి పోలీసులకు వెళ్ళి మా గురించి ఎవరైనా అడిగితే తల్లి తండ్రి చచ్చిపోయిన అనాథనని చెప్పు. మళ్ళీ నీ ముఖం మాకు చూపించు. నాన్న, నేను మీరు చెప్పినట్టే లొంగిపోతాను నాన్న, కానీ నన్ను మళ్ళీ ఇంటికి రావద్దని మాత్రం అనొద్దు నాన్న. మీ అందరినీ చూడకుండా నేను ఉండలేను నాన్న. నాన్న, నాకంత పెద్ద శిక్ష విధించొద్దు నాన్న. నాన్న, 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 పిలవండి.
సాధారణంగా తప్పు చేసిన వాడు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నువ్వు చేసిన నేరాన్ని నిజాయితీగా ఒప్పుకున్నావు. ఐ అప్రిషియేట్ దాట్. మనం వెళ్ళి అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుందాం. జీప్తి, నువ్వు హత్య చేసింది ఆ అమ్మాయిని రక్షించడానికి అన్నావు కాబట్టి నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంది. ఆ పైన నీ అదృష్టం. లెట్స్ గో. మీరు చెప్పేది మా అమ్మాయిని రక్షించబోయి ఇతను హత్య చేయడం ఏమిటి? నేనంతా మా అమ్మాయి ఇంటూనే అసలు బయటికే వెళ్ళలేదు. సార్, అది ఎవరో రౌడీలు మీ అమ్మాయిని పాడు చేయబోతూ ఉంటే ఇతను వెళ్ళి రక్షించానని చెప్తున్నాడు. రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగడం ఏమిటండి? ఈ విషయం తెలిస్తే నలుగురులోనూ మా పరివేం కావాలి. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది అబద్ధం కాదు సార్. ఏమిటండి మీరు చెప్పేది? ఏం మాట్లాడుతున్నారు? ఈ గొడవ అంతా ఎందుకు సార్? ఒకసారి మీ అమ్మాయిని పిలిస్తే విషయం ఏంటో తెలిసిపోతుంది. సరే లలిత. ఏమిటమ్మా లలిత, ఇతను నీ గురించి ఏమిటో మాట్లాడుతున్నారు? మీరు ఉండండి సార్. ఏమ్మా, ఇతను నీకు తెలుసా? తెలీదు, ఇతని చూడటం ఇదే ఫస్ట్ టైం. సార్ సార్ సార్, లేదు సార్ సార్, అదేంటండి, నిన్న మిమ్మల్ని రౌడీలు అలర్ట్ చేస్తుంటే నేనే కదండి వచ్చి రక్షించింది, అప్పుడే కదండి మళ్ళీ చంపేసింది. ప్లీజ్ నిజం చెప్పండి ప్లీజ్. నేను నిజమే చెప్తున్నాను. సార్ లేదు సార్ సార్, ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది సార్. ఇవ్వండి నిజం చెప్పండి ప్లీజ్. ఎరా, పోలీస్ అంటే నీకు ఆటలుగా ఉందా? లేదు సార్ సార్, లేదు. కావాలని చేసిన హత్యని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఫూల్ చేస్తావా? సార్ లేదు సార్, అనవసరంగా మంచివాడు అనుకుని నీకు సర్టిఫికేట్ ఇచ్చాను కదరా సార్. నడు. సార్ లేదు సార్ సార్ సార్. ఆదిత్య అనబడే ఈ ముద్దాయి శేఖర్ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని కోర్టు నమ్ముతూ ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. నన్ను హైదరాబాద్ జైలు నుంచి వైజాగ్ జైలుకి మార్చారు. ఎంతో ఇష్టమైన నా ఫ్యామిలీకి దూరం అయ్యాను. మా నాన్నగారి కోరిక ప్రకారం లాయర్ని అయితే మళ్ళీ మా ఫ్యామిలీకి దగ్గర అవుతానేమో అనిపించి ఎంత కష్టమైన లా చదవాలనుకున్నాను. ఎస్, ఐ విల్ బికమ్ లాయర్. ఐ విల్. ఇక్కడ జైలు సూపరింటెండెంట్ చాలా మంచి వ్యక్తి. నేను లా చదువుకుంటానంటే ముందు ఒప్పుకోలేదు. కానీ నా పట్టుదల చూసి రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకోవడానికి కొన్ని కండిషన్స్ మీద స్పెషల్ పర్మిషన్ ఇప్పించారు. అందుకే నేను బయట ఏమీ తినేవాడిని కాదు. సాయంత్రం 6:30 జైలుకి వెళ్ళిపోయేవాడిని. అలా సూపరింటెండెంట్ గారి సహకారంతో ఒక ఖైదీనే ఉండి కూడా ఈ కాలేజీలో చేరి లా చదువుతున్నాను. నేను మీలా అమ్మ చేతి కమ్మని వంట తింటం లేదు. సంతోషం వచ్చినా బాధ కలిగినా మీలా అయిన వాళ్ళతో పంచుకునే అదృష్టం కూడా నాకు లేదు. మీలా తండ్రులు సంపాదించిన ఆస్తులతో చదువుకోవడం లేదు. మీకున్న ఏ ఒక్క అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేవు. అయినా నేను ఎందుకు ఇంత కష్టపడి చదువుకుంటున్నానో మీకు తెలుసా? లాయర్గా చూడాలన్నా, నా తండ్రి ఆశ నెరవేర్చడం కోసం. మీ తల్లిదండ్రులు మీకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు, కానీ మీరేం చేస్తున్నారు? ఏ చదువు కోసం అయితే కాలేజ్కి వస్తున్నారో ఆ చదువును పక్కన పెట్టి రౌడీలా గుండాలా మారుతున్నారు. సత్య, నువ్వు అంజలి మీద ఆశ పోసుంటే నీ జీవితం జైలుపాలై ఉండేది. ఆ విషయంలో చేసిన తప్పుకి నాలా నీ జీవితం కాకూడదని నీ మీద చేసుకున్నాను. వద్దు సత్య, వద్దు వద్దు. మనకి రౌడీశాలు గుండాయిశాలు వద్దు. దేవాలయం లాంటి కాలేజీని రక్తపు మడుగులతో అపవిత్రం చేయొద్దు. మనం స్టూడెంట్స్ని స్టూడెంట్స్ లాగే ఉందాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. ఆదిత్య, స్టూడెంట్ అన్న ప్రతివాడు సిగ్గుపడేలా ప్రవర్తించాం, మమ్మల్ని క్షమించు. ఐఎమ్ సారీ అంజలి, మేమేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో చాలా పెద్ద పొరపాటు చేశాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యా, ఈరోజు నుంచి నువ్వేం చెప్పినా మేము వచ్చేస్తాం, నీలాగా మేము అవుతాం, మా తల్లిదండ్రుల కళలు నిజం చేస్తాం. ఇట్స్ అవర్ ప్రామిస్. సత్య, నాలుగు గంటల నుంచి వెయిట్ చేసి తల్లొప్పొచ్చింది కానీ లీకేజ్ సంబంధం గారు రారేంటి? విఐపీ గారు వచ్చినప్పుడు అంతా డాక్టర్ గారు భరించాలి. కంట్రోల్ ఎవరు సెల్ఫ్? ఏం కంట్రోల్ ఎవరు సెల్ఫ్? తల్లొప్పి భరించాలంటావా? హలో డాక్టర్ సుబ్రహ్మణ్యం అండి, నేను డాక్టర్ బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నానండి. అవునండి, బాగా వాంతులు విరోచనాలు తల్లొప్పిగా ఉందండి. ఏం టాబ్లెట్ వేసుకోమంటారు? యాస్పిరిన్ వేసుకోమంటారా? వద్దా? అనాస్పిరిన్ వేసుకోమంటారా? వద్దా?
మరేమిటి శారణ వేసుకోమంటారా? ఓకే ఓకే ఓకే. అదే మిస్టర్ డాక్టర్ బ్రహ్మ, మీరే డాక్టర్ అయి ఉండి వేరే డాక్టర్ ఫోన్ చేసి కనుక్కుంటున్నారు? సొంత రోగానికి సొంత వైద్యం చేసుకోవటం మా ఇంత వంటలేదు. ఓ ఐ సీ, వన్ సెకండ్, ఫోన్ ఏదో వచ్చింది. హలో ఇంజనీర్ ఆలీ స్పీకింగ్. ఏమిటి, మా ఇంటి పిల్లలు రెడీ అయిపోయినాయా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, రేపు వచ్చి తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేమిటి ఇంజనీర్ ఆలీ గారు, మీ సొంత ఇంటికి వేరే ఇంజనీర్ ప్లాన్? ఏంటి సొంత ఇంటికి సొంత ప్లాన్ వేసుకోవటం, మా ఇంట వంటలేదు. ఓ సార్, డాక్టర్ బ్రహ్మం గారు ఇంజనీర్ అలీ గారు మీకోసం 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. చేనివయ్య, అది వాళ్ళకి అలవాటే కదా. నమస్కారం, 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 అందరికీ నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? తిరుపతి ఎందుకు వెళ్తా ఉండి? గుండు గీయించుకోవడానికి. నార్మల్ మొక్కుబడి తీర్చుకోవడానికి. అయ్యా, ఆ రోజు తమరు క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం వల్ల నేను సూపర్ డాక్టర్ అయ్యి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి సూపర్ గా సంపాదించుకుంటున్నాను. రోజుకి ఎంత మందిని చంపుతున్నావు? 1 hour ఇద్దరు లేక ముగ్గురు. కుటుంబ నియంత్రణ టైప్ లో జనాభా నియంత్రణ జరుగుతున్నావు అన్నమాట. అంతా తమరిదయ్యా. అయ్యా ఇదిగో తమరి వాట. అరే మహాప్రసాదం. ఇదిగోండి అయ్యా, పిచ్చుకూడు కూడా కట్టిన రాణివాణ్ణి. మీ పేపర్ లీకేజ్ వల్ల పెద్ద ఇంజనీర్ అయిపోయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టున్నాను. నువ్వు బిట్టా కడతంటే బట్టా కూలిపోతా. ఏంటగా గుజరాత్ లో భూకంపం కదా, కొంచెం ఇక్కడ అప్పులు అసలే. గుజరాత్ లో భూకంపం వస్తే ఆంధ్రాలో అదిరుద్దా? అనా కాస్త అప్పుడప్పుడు ఇసుకలో సిమెంట్ కలపడానికి కూడా ట్రై చేయి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. మీరు చదువుల్లో వీక్ అయినా నేను పేపర్లు లీకేజ్ చేసి మిమ్మల్ని డాక్టర్ని ఇంజనీర్ చేశాను, కాస్త పరువు నిలబెట్టండి. అందుకే కదా సార్ తమను సన్మానం చేద్దామని వచ్చాం. సార్ తమరు బావమరిదికి ఒరిస్సాలో ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ వచ్చింది కదా, అది మన ఇంజనీర్ తో కట్టిస్తే ఎలా ఉంటుందంటారు? వితౌట్ సిమెంట్ కట్టేస్తాను, ప్రామిస్. అప్పుడు కానీ నాకు హార్ట్ అటాక్ రాదు. హార్ట్ అటాక్ కదండి, అది నాకు వదిలేండి. నిజంగా హార్ట్ అటాక్ వచ్చేటట్టుంది. వెళ్దాం పదరు. మే ఐ కమ్ ఇన్ సార్? రండి రాఘవ గారు, రండి. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ మై ప్లెజర్. మా యూనివర్సిటీ తరపున ఐ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య ఎంసెట్ పేపర్స్ లీక్ అయి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి మీరు ఎంసెట్ కమిటీలో ఉన్నారు కాబట్టి ఆ భయం లేదు. ఇంతకీ మీరు ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తున్నారు? మంచి ఇంటి కోసం చూస్తున్నాను సార్. దొరికిన వెంటనే షిఫ్ట్ అయిపోతాను. ఇది జైల్లా లేదు సార్, కాలేజ్ లో ఉంది. ఇంతకు ముందు ఇది కూడా జైల్లాగే ఉండేదమ్మా. ఆదిత్య అనే కుర్రాడు వచ్చి మొత్తం మార్చేశాడు. ఆదిత్య ఎవరు సార్? ఓ మంచి ఖైదీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఆత్మీయుడు. ఆ లెక్క నేను చేసి చూపిస్తాను, నువ్వు కూర్చో. ఇప్పుడు నిన్న తెలుగు పాఠ అతను పాఠాలు చెప్తుంటే ఖైదీలు ఎంత బాగుపడుతున్నారో చూసి ప్రత్యేకంగా జైల్లో స్కూల్ బిల్డింగే కట్టించాం. అతను జైలుకి రావడం అతనికి దురదృష్టమేమో కానీ మాకు మాత్రం అదృష్టమే. దాపరిచయం చేస్తాను. అలాగే 16 అభ్యాసం లెక్కలన్నీ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. ఆదిత్య, అవుట్లుక్ నుంచి ఇంటర్వ్యూ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది, ముందు నీతోటే ప్రారంభిస్తే బాగుంటుందని తీసుకొచ్చాను. అమ్మాయి నువ్వా? ఈ అమ్మాయి జర్నలిస్ట్ సార్. ఈ అమ్మాయి జర్నలిస్ట్ ఏం సార్, నా క్లాస్మేట్. వాట్? అవును సార్, జైల్లో ఆదిత్య ఎలా ఉంటాడో ఒక లుక్ వేద్దామని అవుట్లుక్ మ్యాగజైన్ జర్నలిస్ట్ అని నాటకం ఆడాను. ఇలా అబద్ధాలాడి జైల్లోకి రావడం ఎంత నేరమో తెలుసా? బాగా తెలుసు సార్. దీనికి శిక్ష పడితే మాత్రం ఈ చెలికే రావాలని కోరుకుంటున్నాను సార్. ఎంత చక్క ఇక్కడే అయితే ఆదిత్యతో ఉండొచ్చుగా. ఏ అంజలి, పిచ్చి పిచ్చిగా వాకు సార్. ఈ అమ్మాయిని కలిసి పంపించండి సార్. పంపించేస్తాను కానీ కాలేజీకి టైం అవుతుంది, తొందరగా రెడీ అవుదా. ఏ ఆది, నీకోసం మెయిన్ గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటా. ఏంటి బాసు అమ్మాయి? ఏ చిచ్చి, అదేం లేదు. నిజం చెప్పాసు. అరే అలాంటిది ఏం లేదన్నా. నువ్వు అవతల అటువంటి. అయ్యో అలాంటిది ఏం లేదు. ఇదిగో దొంగ జర్నలిస్ట్ సార్. అయితే నువ్వు మావాడిని ప్రేమిస్తున్నావు అన్నమాట సార్? మావాడు నిన్ను ప్రేమించట్లేదు అన్నమాట. అసలు ప్రేమించిన వాడి కోసం శిక్ష పడుతుందని తెలిసి కూడా జైలుకి వచ్చావంటేనే నీ ప్రేమ ఎంత స్ట్రాంగో అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇలాగే ప్రొసీడ్ అయిపో, ఏదో రోజున మావాడు కూడా లవ్ లోనో గివ్ లోనో పడతాడు. నా పేరు చెల్లమ్మా. స్వామి, మా అన్నయ్య తొందరగా వచ్చేటట్లు చూడు స్వామి. చెల్లమ్మా. చెల్లమ్మా. అన్నయ్య.
బాగుందన్నయ్య, ఎన్ని రోజులు కనిపించావు అన్నయ్య, ఇవాళ నీ పుట్టినరోజు కదా, అందుకని అభిషేకం చేయించాను. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నా పుట్టినరోజును గుర్తుంచుకుని మీ అందరూ జ్ఞాపకం ఉన్నారు, కానీ మీ అందరినీ దూరం చేసిన పుట్టినరోజుని నేను మర్చిపోయాను. ఎంత శుభవార్త చెప్పావమ్మా, ఏ పుట్టినరోజు నాడైతే వాడు మనకు దూరం అయ్యాడో అన్నీ అదే పుట్టినరోజు, వాడు ఎక్కడున్నాడో తెలిసింది. అమ్మా వెంటనే నేను వాడిని చూడాలమ్మా. లక్ష్మి వంట అయిందా? అయిపోతుందండి, 10 నిమిషాలు అయిపోతుంది. త్వరగా చేయమ్మా, నిన్ను తీసుకొస్తానని అన్నీ చెప్పాను, నాన్నకు తెలియకుండా త్వరగా వెళ్దామమ్మా. అలాగేనమ్మా, ఈరోజు నా చేతితోనే వాడికి పాయసం తినిపిస్తాను. అన్నా రే రవి, మా అమ్మ చెల్లి నన్ను చూడడానికి వస్తున్నారు. బాబాయ్ మా అమ్మ చెల్లి వస్తున్నారు బాబాయ్, నన్ను చూడడానికి వస్తున్నారు బాబాయ్. మా అమ్మని చెల్లిని 2 ఏళ్ల తర్వాత చూస్తున్నాను. ఎప్పుడు వస్తున్నారా? ఆగు, వస్తారు. లక్ష్మి చచ్చిపోయిన కొడుకు పుట్టినరోజు పండుగ చేయడానికి వచ్చావా? ఏమండి అలా మాట్లాడకండి, నేను తట్టుకోలేను. వాడు చేసిన తప్పు వల్ల నలుగురిలో నేను తలెత్తుకోలేకపోతే ఎలా తట్టుకున్నావు? వాడు చేసిన తప్పు వల్ల అనుక్షణం నేను క్షోభ పడుతుంటే ఎలా తట్టుకున్నావు? ఇంకేం మాట్లాడ, నాతో ఇంటికి పద. ఒక్కసారి అన్నీతో మాట్లాడి వెళ్తున్నాను, ఇంతవరకు వచ్చాం కదా, అమ్మ కూడా ఎంతో ఆస్థ వచ్చింది. ఒక్కసారి వాడితో మాట్లాడతానండి, ఇవాళ వాడు పుట్టినరోజు అండి, ప్లీజ్ అండి. ఏమండి సార్, రమ్మన్నారంట? అవునా ఇచ్చా, నీ బర్త్డే స్పెషల్స్ ఏమంటా చూడు. వద్దు సార్, పుట్టినరోజు అనేది నాకు అచ్చు రాలేదు సార్. ఒక పుట్టినరోజు నాడేమో నా కుటుంబమే నాకు దూరం అయిపోయింది సార్, ఈ పుట్టినరోజు నాడు నా దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయింది సార్. బాధపడకండి, ఇంతకాలం నేను చూడడానికి కూడా రాని వాళ్ళు ఇవాడు ఇంత దూరం వచ్చా. 4 రోజులు పోతే ఈ దూరం మరింత తగ్గి నీకు దగ్గర అవుతుంది. పుట్టినరోజు పుట్ట కంట కడి పెట్టకు. నీ పుట్టినరోజు నాడు నీ అమ్మ నీకోసం ప్రేమగా పాయసం చేసింది, అది నీ గంధాలని ఇక్కడే వదిలేసేయండి. అమ్మ చేతి పాయసం ఆశీస్సు లాంటిది. ఇవాళ ఆదిత్య బాబు ఎగ్జామ్స్ కదండి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని పూజ చేస్తున్నాం సార్. సరే సరే, తొందరగా కానివ్వండి సార్. ఎస్ నేను కూడా. థ్యాంక్ యూ సార్. ఆదిత్య బాగా రాయాలి. ఎలాగైనా సరే నువ్వు సాధించాలి, ఒక్క క్వశ్చన్ కూడా వదలొద్దు, అన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి. బాగా రాస్తావు కదా. ఏంటి ఆదిత్య డల్ గా ఉన్నావు? 3 సంవత్సరాలు కష్టపడి లాదేవు, ఫైనల్ ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు ఎంత ఉండాలి? లేదు సార్, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన ప్రతిసారి నా చెల్లెలు నాకు ఎదురొచ్చేది, తను ఎదురు నన్ను ఒక్కసారి నా కుటుంబానికి నేను దూరం అయిపోయింది సార్. డోంట్ వరీ, నువ్వు మనసులో అలాంటివి ఏం పెట్టుకోకు, అంతా మంచి జరుగుతుంది, నువ్వు మాత్రం కాన్సన్ట్రేషన్ తో రాయి. ఓకే
నీకు నీ చెల్లి ఎదురు ఎంత సెంటిమెంటో తెలిసి నేనే తీసుకొచ్చాను. థాంక్స్. హే, ఇట్స్ ఓకే. అనియా, బెస్ట్ ఆఫ్ లక్. ముందు మీరు రండి సార్, అన్ని వివరంగా చెప్తాగా. రండి సార్, రండి రండి, లోపల రండి సార్. మంచినీళ్ళు తీసుకుంటారా సార్? కాఫీ తీసుకుంటారా సార్? ఇప్పుడు అవన్నీ ఏంట్రా, ముందు అవి తీసుకురండి విషయాలు. నమస్కారం అండి. నమస్కారం, నమస్కారం, నమస్కారం. నన్ను గుర్తుపెట్టారా? క్షమించండి, నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు రండి. ఎప్పుడన్నా చూశారేమో అని అడిగాను. కూర్చోండి, పుచ్చుకోండి. నాకు అలవాట్లేదండి. ఏంటి, సోడానా మందా? నేను అసలు తాగనండి. ఏంటి? నేను అసలు తాగనండి. అస్సలు తాగకపోతే మంచిదండి. మందు అలవాటు లేని ఉడికి మ్యాటర్ బాగా గుర్తుంటుంది. ఏంటి టెన్షన్ పడుతున్నారు? మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేస్తారండి. దేనికి? దేనికంటే ఎర్రి బాబులోడా. ఇప్పుడు మనకు అమ్మాయింది కదా, దాని పెళ్ళిడు వచ్చేసింది కదా, దాని పెళ్లి చేయాలి కదా, రెండు మూడు ఏళ్ళలో రిటైర్ అవ్వబోతున్నావు. ఎన్నాళ్ళైనా అద్దె కొంపలో ఉంటావు, సొంత కొంప కట్టుకోవాలి కదా. స్టాప్ ఇట్. ఏమిటి ఇదంతా? అదే అర్థం చేసేస్తున్నాను. మ్యాటర్ చెప్పిన ఎట్టి రెండు పోస్ట్ చేసేటండి రా పై ఆయన. ఆ విషయానికి వచ్చేస్తానండి. మీరేమో ఎంసెట్ కన్వీనర్, నేనేమో లీకేజ్ లీడర్. అంటే మనం మనం ఒకటి చెట్టగా ఒకటి అయిపోయాం కాబట్టి సబ్జెక్టుకు పేపర్ చొప్పున మా చేతిలో పెట్టండి, అరగంటలో జిరాక్స్లు తీసుకుని మీకు. నన్ను ఎందుకు పిలిపించారో ఇప్పుడు అర్థమైంది. అమ్మయ్యా అర్థమైందంటరా? రే, ఇది తీసుకెళ్లి కార్లో పెట్టు, ఆయనతో వెళ్ళు. ఆయన కొన్ని పేపర్లు ఇస్తాడు, అరగంటలో జిరాక్స్లు తీసేసి ఒరిజినల్స్ ఆయనకి ఇచ్చేసి. సారీ, నాకు ఇలాంటి పనులు అలవాట్లేదు. మాకు మాత్రం అలవాట్లేదు. ఏదో తప్పక మీ మాలజ్జును మీరే సేఫ్లో జాగ్రత్తగా దాచుకుని మాకు షేక్ హ్యాండ్ ఇచ్చేయండి. కలుపుగోలుగా మాట్లాడాను కదా అని కామెడీ అనుకుంటున్నావా? మ్యాటర్ చాలా సీరియస్. ఇంకో గంటలో ఇదే 10 లక్షలు పట్టుకుని మా కుర్రోడు ఒకటి నీ ఆఫీస్కి వస్తాయి. ఎగస్ట్రాలు పోకుండా క్యాష్ తీసుకుని పంచుడు. తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. నమస్కారం సార్. ఏంటో హడావిడే, ఆదిత్య బాబు రిజల్ట్స్ ఈవినింగ్ పేపర్లో వస్తాయన్నారు. పేపర్ రానివ్వండి, రాజనోడి కన్నా మీ కంగారు ఎక్కువైపోయింది. డబ్బు కోసం గడ్డి తినే రకంలా కనిపిస్తున్నారు వాడికి. ఎంసెట్ పేపర్ లీక్ చేస్తే 10 లక్షల రూపాయలు ఇస్తాట. రాస్కల్. వాడు ఇస్తాను అన్నాడు, మీరు తీసుకోను అన్నారు. అయిపోయింది కదా, మర్చిపోండి ఆ విషయం గురించి. మర్చిపోవడానికి ఏమన్నా చిన్న విషయమా? లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు వాడు. ఇలా లంచాలు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు పెరిగిపోతే సమాజం ఏమైపోతుంది? ఇలాంటి చీడ పొరుగుల్ని ఊరికే వదలటానికి వీల్లేదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తొయించాలి, అప్పుడు కానీ బుద్ధి రాదు. రాఘవ్ గారు ఉన్నారా? ఉన్నారు. నేనే రాఘవ్. చెప్పండి. యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? దేనికి? ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడం కోసం 10 లక్షల రూపాయలు లంచం తీసుకున్నందుకు. దానికి సాక్ష్యం మీ ఆఫీస్ బీరువాలో దొరికిన 10 లక్షల రూపాయల క్యాష్. నా బీరువాలో క్యాష్ దొరకడం ఏంటి? నాకేం తెలియదు సార్, నేను లంచం తీసుకోలేదు. నా మాట నమ్మండి ప్లీజ్. నమ్మాల్సింది కోర్టు. కమాన్. ముద్దాయిని 30 రోజులు రిమాండ్ లో ఉంచవలసిందిగా ఆదేశించటమైనది సార్. ఇదిగో మీరు అడిగిన ఫైల్స్. అలాగే. నేను పాస్ అయ్యానని నన్ను చూడ్డానికి వచ్చాను నాన్న. ఆదిత్య, ఏమైంది? మా నాన్న నన్ను చూడ్డానికి వచ్చారు. ఏంటయ్యా హడావిడే? సార్, మా నాన్న వచ్చారు సార్. అలాగా? అవును సార్, గేట్ దగ్గర ఉన్నారు. నాకోసమే వచ్చి ఉంటారు సార్. కేసు ఏంటి? 10 లక్షలు లంచం తీసుకున్నందుకు దొరికిపోయాడు. చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు, ఏంట్రా ఈ పని?
నీలాంటి వాళ్ళని కాళ్ళు చేతులు వెరగబెడితే గానీ దారిలోకి రారు. స్టూడెంట్ జీవితాలు తాడుకోవడానికి సిగ్గులేదు, సంకపెట్టావు. మన వాడు తిన్నదంతా అరిగేంత వరకు గ్యారంటీగా శిక్ష పడుతుంది. సార్, నేను నేరం చేసి చేరుకొచ్చానని మా నాన్నను కూడా నేరస్తుల్లా చూడగలను సార్. నిప్పుకి చదవటం ఎంత అబద్ధం, మా నాన్న తప్పు చేస్తాడనుకోవడం అంతకన్నా అబద్ధం సార్. మా నాన్న తప్పు చేయడు సార్, తప్పు చేయడు సార్, మా నాన్న తప్పు చేయడు సార్. నమస్కారం అండి. సాధారణంగా తప్పు చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, మీరే తప్పు చేయకుండానే ఇక్కడికి వచ్చారు. అంటే నేను తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా? కొందరిని బట్టి కొందరిని నమ్మాల్సి వస్తుంది. పాపం మీరు ఇలా జైలుకి రావడం వల్ల మీ ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటుంది అనుకుంటాను. అవునండి, నాకంటే వాళ్ళకే ఎక్కువ బాధ. అవును, ఖచ్చితంగా మీకన్నా వాళ్ళకే బాధ ఎక్కువ ఉంటుంది. మీకెంతమంది పిల్లలు? ఒక సార్. అబ్బాయి లేరా? ఉండేవాడు, చచ్చిపోయాడు. మీరు తీసుకెళ్ళండి. ఆగండి బాబు, ఆగండి. పర్లేదు, కూర్చోండి బాబు, కూర్చోండి బాబు. టీ ఏమైనా తీసుకుంటారా బాబు? వద్దు బాబు. మీ మాసిపోయిన బట్టలు ఏమైనా ఉంటేవండి, మేము ఉతికి పెడతాం. మమ్మల్ని అడగండి బాబు, మీకు ఏది కావాలంటే అది మేము చేసి పెడతాం. అలాగే. అసలు మీరు ఇక్కడికి రావటమే అన్యాయం బాబు. ఇక్కడికి మాలా నేరం చేసిన వాళ్ళు రావాలి కానీ మీరు బాబు. అంటే అంటే నేను నేరం చేయలేదని మీరు నమ్ముతున్నారా? పాతికేళ్లుగా పనిచేస్తున్నా ఆఫీసులో వాళ్ళెవరూ నన్ను నమ్మలేదు. నేను నమ్ముకున్న సమాజము నన్ను నమ్మలేదు. కానీ జైల్లో ఉన్న మీరంతా నన్ను నమ్ముతున్నారు. వాళ్ళ సంగతి మాకు తెలియదు సార్. మీరు మా ఆదిత్య బాబు తండ్రి, మీరు తప్పు చేయరంతే. మీ అబ్బాయి చచ్చిపోయాడు కదూ, మీ దృష్టిలో చచ్చిపోయిన మీ కొడుకు వీళ్ళ దృష్టిలో ఏ స్థానం సంపాదించాడో చూసే. మీరు అధికారిగా ఏ తప్పు చేయలేదు కానీ కన్నతండ్రిగా చాలా పెద్ద తప్పు చేశారు. ఓ అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడిన కొడుకును కన్నందుకు గర్వపడాల్సింది. పోయి ఓ నిండు ప్రాణం తీసిన హంతకుణ్ణి కన్నాను అని అసహించుకున్నారు. ఓదార్చాల్సిన తండ్రి స్థానంలో ఉండి అతన్ని ఒంటరి వాణి చేశారు. ఆ రోజు జరిగిన దాంట్లో మీ కొడుకు తప్పు లేదని మీరు నమ్మకపోయినా, ఈ రోజు జరిగిన దాంట్లో మీ తప్పు లేదని మీ కొడుకు నమ్ముతున్నాడు. మీరు ఇక్కడికి వచ్చాడు అని తెలియగానే అతను ఏమన్నాడో తెలుసా? నిప్పుకు చెదరట్టడం ఎంత అబద్ధం, మా నాన్న తప్పు చేశాడు అన్న అంతే అబద్ధం అన్నాడు. అందరూ ఉండి కూడా అనాథైన దురదృష్టవంతుడు గన అదృష్టవంతుడు సార్. అతని కోర్టు విధించిన శిక్ష కన్నా మీరు వేసిన శిక్షే చాలా పెద్ద. ఇంకా అతన్ని మీరు శిక్షించదలుచుకుంటే మీ ఇష్టం. నేను ఇంకా వాడిని శిక్షించాలని చూస్తే నాకన్నా పెద్ద నేరస్తుడు ఉండడు సార్. మా వాడి విషయంలో కరడు కట్టిన నేరస్తులే కరిగిపోయినా కన్న తండ్రినైనా నేను ఇంకా కరగనందుకు సిగ్గుపడుతున్నాను సార్. వాడిప్పుడు ఎక్కడున్నాడు? స్వామి, నేను నిన్ను నమ్మినంతగా నమ్మింది మా నాన్న ఒక్కడే స్వామి. అలాంటిది మా నాన్న తప్పు చేశాడంటే నన్ను ఎలా నమ్మమంటారు? మా నాన్నను రోజూ చూడాలని నిన్ను పూజించినందుకు ఆయన ఇలా చూపించావా స్వామి? ఆయన్ని నిర్దోషిగా నిరూపించి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా చెయ్యి. నాన్న, నాన్న ఆదిత్య బాబు, నాన్న ఒరే నన్ను క్షమించరా? లేదు నాన్న, దీవించాల్సిన మీరు, క్షమించబట్టు నేను భరించలేను. లేదురా, తండ్రిగా నీకు నేను చేయాల్సింది చేయలేదు. నువ్వు హత్య చేశావన్న భయంతో సమాజంలో నా స్థానం గురించి భయపడ్డానే కాని నీ మనసులో నాకున్న స్థానం గురించి తెలుసుకోలేకపోయాను. నిన్న ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టిన పాపాన్ని ఆ భగవంతుడు నన్నే నీ దగ్గరికి తీసుకొచ్చేలా చేశాడు. ఇంతకాలం నా కొడుకు చచ్చిపోయాడనుకున్నాను, కాని ఇప్పుడు తెలిసిందిరా నాలో ఉన్న తండ్రి చచ్చిపోయాడని. నాన్న, నువ్వు నా కొడుకుగా పుట్టడం నా అదృష్టంరా. నాన్న, నాన్న.
దీనికోసం మనం వెయిట్ చేయడం ఏంటరా? రేపు పొద్దున మనం జైల్లో ఉన్నప్పుడు ఆడు కూడా ఇలాగే వెయిట్ చేస్తాడు కదండి. వచ్చేస్తున్నాడు అటు అటు అటు. ఏంటంటే చిక్కిపోయావు హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని తెగ తినేవాడివి, ఇప్పుడు చెప్ప చేతికిచ్చి కొలత భోజనం పెట్టేటప్పటికి చిక్కిపోయావు. నీ మొండితనం కాకపోతే నేను చెప్పినట్టుగా ఉంటే లోపల కూర్చోవలసిన అవసరం ఉండదు కదా. అసలు జనరల్ గా జరిగేది ఏంటయ్యా, లంచం తీసుకున్నాడు లోపలికి వస్తాడు, నువ్వేమో లంచం తీసుకోకుండానే లోపలికి వచ్చావు, అది కదా నా బాధ. నాకేం బాధ కాలేదు, న్యాయం నా వైపున ఉంది, నేను ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడగలనన్న నమ్మకం నాకుంది. పద్ధతి ఉండాలయ్యా. చూడు ఈ ఊళ్ళో నీ తరఫును బాధించడానికి ఒక్కడు కూడా రాడయ్యా. ఎందుకో తెలుసా, నాకున్న డబ్బుకి పరపతికి భయపడి ఒక్క లాయర్ కూడా నల్లకోట వేసుకుని నీ తరఫున కోర్టుకు రాడయ్యా. అందుకని నీకి న్యాయం నా రెండు కళ్ళు అని అటు తెలుసు కూర్చోక ఆ కళ్ళకి నల్ల కళ్ళ కూడా పెట్టేయి, నాకు చెక్కండి ఇచ్చే. అప్పుడు నువ్వు నాతోనే ఉంటావు, నాతోనే తింటావు, నాతోనే బతుకుతావు. అంటే నీతితో బతికానన్న తృప్తితో ఇక్కడే చస్తాను, కానీ నీతో మాత్రం చేతులు కలపను. బతక నేర్చున్నాడు, అందుకే బతుకు బస్ స్టాండ్ అయింది. ఇంక లైఫ్ ఇందులోనే. హలో ఏంటి, మా నాన్నతో ఏదో మాట్లాడుతున్నావు? ఆడు నీ బాబా, అరే తండ్రి కొడుకు సేమ్ చెయ్యి. ఎవరికి దృష్టం? నా అదృష్టం సంగతి వదిలే, ఇప్పుడు నాకు నీతో ఉండాలనుంది, నీతో తినాలనుంది, నీతో బతకాలనుంది. నానా, మీ నాన్న నిజాయితీగా బతకాలనుకున్న అమ్మాయి కూడైనా నువ్వు మాత్రం నాతో చేతులు కలపాలనుకుంటున్నావయ్యా. నీకు మంచి పెట్టుందయ్యో, నేను తొందరగా బయటకు రప్పిస్తా. నన్ను బయటికి రప్పించడం కాదు, నేనే నిన్ను లోపలికి రప్పిస్తాను. అప్పుడు నీతో పాటు ఉంటాను, నీతో పాటు తింటాను, నీతో పాటు బ్రతుకుతాను. ఏంటి, జైల్లో ఉన్న నువ్వు ఆయన్ని లోపలికి రప్పిస్తావా? జైల్లో ఉండి లా చదువుకున్న వాడిని అదే జైల్లో ఉండి ఆయన్ని లోపలికి రప్పించడం పెద్ద కష్టమైన పని కాదు. కొత్తగా నల్లకోట వచ్చింది కదా అని ఓ ఎగిరెగిరి పడిపోపాక మొత్తం సామెత అయిపోద్ది. నువ్వు పుట్టక ముందే నా జుట్టు నెరిసింది. ఎప్పుడో నెరిసిన జుట్టు కంటే ఇప్పుడు మొలిచిన మీసాలకు పదును పౌరుషం ఎక్కువ. మాటకు మాట బాగా చెప్తున్నావు. మాది మాటలు చెప్పే వంశం కాదు, అన్న మాట నిలబెట్టుకునే వంశం. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? నీ భవిష్యత్తు చెప్తున్నాను. హలో. ఏంటి? చాలా థ్యాంక్స్. దేనికి? నేను వాదించే మొదటి కేసు మా నాన్న కేసు అయ్యేలా చేసినది. యంగ్ జనరేషన్. ఎంత ముందొస్తున్నావో. ఏ పెట్టి పెంచింది బాబు నిన్ను మీ అమ్మ చెప్పు. నిన్నే పెట్టి పెంచిందో, నన్ను అదే పెట్టి పెంచింది. నాకు కోర్టు సమన్ రావటం ఏంటయ్యా? చూడండి, వచ్చింది సమన్లే గాని జడ్జిమెంట్ కాదు. జడ్జిమెంట్ మీ ఫేవర్ లో వచ్చేట్టు నేను చూస్తాను. అదండి వెళదాం కోర్టుకి. ఇదెక్కడే రిపోగుల్లాయర్రా. ఇదిగో లాయరు, రేపే ఎంసెట్ పరీక్షలు అయ్యా, మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్యన పేపర్ లీకేజ్ ముహూర్తం పెట్టా. ఆ గంటలో వెళ్తేనే పని అయ్యేది, మన చేతికి డబ్బు అంది. లేకపోతే మనకి అడ్వాన్స్ ఇచ్చిన పార్టీలు అందరూ లబలబ లబలబ కొట్టుకుంటారు, మన పొజిషన్ వీక్ అయిపోతుంది. మధ్యాహ్నం 1 గంట లోపు కోర్టులో మీ పని అయ్యేట్టు నేను చూస్తాను. పదండి. కుర్రలాయర్ కనపడలేదండి, మన దెబ్బకు భయపడి తోక ముడిచాడా? ఓ సార్ అటు చూడండి. నాన్న, నేను లాయర్ అవ్వాలనే ఇన్నాళ్ళు మీ ఆశయాన్ని ఈరోజు నెరవేర్చాను. నేను వాదించే మొదటి కేసు నా తండ్రి దేవడం నా దురదృష్టమైనా ఈ కేసు గెలిచలేనని నా ఆశీర్వదించండి. సత్య, రేపు ఎంసెట్ ఎగ్జామ్స్. ఆ సాంబశివం గారు ఎట్టి పరిస్థితుల్లోనే ఎంసెట్ పేపర్స్ లీక్ చేయడానికి ప్రయత్నిస్తాడు? వాడు కోర్టులోనే ఉండాలి కాబట్టి వాడు పిఏ మీద ఒక్కరిని చూచాడు. ఓకే, యా కమన్ మూవ్. రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికొచ్చి అడగడం ఏమిటండి? ఈ విషయం తెలిస్తే నలుగురు మా పరివేం కావాలి.
మీ తరఫున వాదించేందుకు ఎవరన్నా ఉన్నారా? Yes, Your Honor. Proceed. Look, Mr. Sambashivam. చూస్తూనే ఉన్నానండి. మీరు రాఘవ్ గారిని మీ ఇంటికి పిలిచి 10 లక్షలు లంచం ఇస్తానారా? లంచం అయ్యా, గుళ్ళో 10 పైసలు దక్షిణ వేస్తేనే దేవుడికి లంచం ఇస్తున్నాడు అని జనం ఎక్కడనుకుంటారు అని భయపడే నేను 10 లక్షలు మరైతే ఆయన్ని ఇంటికి ఎందుకు పిలిపించారు? ఇంటిక అయ్యా, నాకు ఆయనకి 90 పైసా పరిచయం కూడా లేదండి. అలాగా మరైతే కలవటానికి జైలుకి ఎందుకు వెళ్ళారు? నేను జైలుకి వెళ్తే రిజిస్టర్లో నా సంతకం ఉంటుంది కదండి. సీపెట్టు. యువర్ ఆనర్, చట్టానికి కళ్ళు లేవంటారు, కానీ ఇప్పుడు చట్టానికి కళ్ళున్నాయి. జైలు రిజిస్టర్లో పేరును మార్చగలరు, కానీ అదే జైల్లో ఉన్న క్లోజ్ సర్క్యూట్ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాన్ని ఎవ్వరూ మార్చలేరు. ప్లీజ్ అలౌ మీ యువర్ ఆనర్. పెరిగిన టెక్నాలజీతో ఇలాంటి సాక్ష్యాలు ఎన్నైనా సృష్టించవచ్చు. అమెరికా అధ్యక్షుడు జైలుకు వచ్చి ఈ రాఘవ గారితో మాట్లాడినట్టు నేను సృష్టించగలను. యువరానా, ఈయన లాయరుగా కాక ఒక నేరస్తుడిగా, ఒక నేరస్తుడికి కొడుగ్గా క్రిమినల్ బుర్రతో ఆలోచించి ఇలాంటి వాళ్ళు సృష్టిస్తున్నాడు. క్రిమినల్ మెంటాలిటీ ఉన్న ఇలాంటి వాళ్లను చదువుకొనిస్తే కోర్టును ఇలాగే మోసం చేస్తారు. ఇలాంటి వాళ్లను చదువుకోనివ్వటమే తప్పు. తప్పుడు పనులు చేసి జైలుకి వెళ్ళి కోర్టును ఎలా తప్పుదోవ పట్టించాలనుకుంటున్నా ఇలాంటి ఖైదీ లాయర్లకు కోర్టులో వాదించే అర్హత కూడా లేదు. ఇప్పుడు 1 గంట అయింది, మీరు వెళ్ళి వెంటనే పని చూసుకుని తొందరగా వచ్చేయండి. మళ్ళీ ఏంటండి ఇంత లేట్? మనం చేసేది లీకేజ్ వ్యాపారం, లేట్ కాకుండా అట్టుంటుందయ్యా. బ్రేక్ టైమ్ లో గానీ బోల్ నుంచి బయటపడలా. సర్లే, క్యాచ్ తీసుకోండి సార్. అందరిది కలిపి 2 కోట్లు. ఇదిగోండి సార్ పేపర్లు. ఓకే ఓకే. రే, ఈ మొత్తాన్ని 2 సూట్ కేసులు సర్దేసి. అలాగండి. ఇక ఒరిజినల్ పేపర్ జెరాక్స్ కాపీ.
నీకు చాకు తేడా తెలుదురా నాయన, నన్ను మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ఇచ్చేశాను సార్. సార్ కాలు కోసేసి బాడీ బయటికి లాగేస్తాను సార్. మీరేం భయపడకండి సార్. సార్ కాలు పోతే రెండు కర్రలు సంకలం పెట్టుకుని మిమ్మల్ని మీరే మోసుకెళ్ళొచ్చు సార్. కానీ మీరు పోతే మిమ్మల్ని మోయడానికి నలుగురు మనుషులు కావాలి సార్. వద్దు వద్దురాయనా, నా చావు నేను నన్ను వదిలేనరే. ప్రాణాన్ని నా ప్రాణమిస్తాను సార్. దిస్ ఇస్ ఆపరేషన్, సిజేరియన్ ఆపరేషన్ చేసి బేబీని బయటికి తీసినట్టు కాలు కోసేసి బాడీ బయటికి లాగుతా. ఓ షిట్. ఈ టైంలో ఉపయోగించాల్సింది డాక్టర్ తొక్క బ్రెయిన్ కాదు, నాలాంటి గ్రేట్ ఇంజనీర్ బ్రెయిన్. కాల్ కట్ చేయకుండా కార్ కట్ చేసి బాడీ బయటికి తీద్దాం. పైలట్లో దొరికారు బాబు. ఏం పర్లేదు సార్, కాలు కార్ కట్ చేయాలి. కాదు కాలే కట్ చేయాలి. కాదు వాళ్ళు వచ్చేస్తున్నారు, మన కాలు చేయి తీసేస్తారు. పద పద నన్ను తొందరగా మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళవయ్యా. ఏ నీ వరకు వచ్చేసరికి మంచి డాక్టర్ కావాల్సి వచ్చాడా? నీ వరకు వచ్చేసరికి ప్రాణం విలువ తెలిసిందా? ఒక ఇంట్లో దొంగతనం జరిగితే ఆ ఇంట్లో వాళ్ళు మాత్రమే నష్టపోతారు. ఒక చోట కల్తీ జరిగితే కొందరు మాత్రమే నష్టపోతారు. ఒక బ్యాంక్ రాత్రి ఎత్తేస్తే ఆ ఖాతాదారులు మాత్రమే నష్టపోతారు. కానీ వీడు చేసే పేపర్ లీకేజ్ వల్ల అర్హత లేని వాళ్ళందరూ డాక్టర్లు ఇంజనీర్లు అయితే మొత్తం సమాజం నష్టపోతుంది. ఈ పాపిస్ డబ్బు కోసమే గాను స్టూడెంట్ జీవితాలతో ఆడుకుంది. నీకు ఈ డబ్బు కంటే పదింటి డబ్బు ఇస్తావు. నీ వల్ల నాశనం అయిపోయిన స్టూడెంట్స్ జీవితాలకి న్యాయం చేయగలవా? చేయరా? న్యాయం పేపర్ లీకేజీలతో స్టూడెంట్లకి మీరు చేస్తున్న ద్రోహం దేశం మొత్తం క్యాన్సర్లా వ్యాపిస్తుందిరా. మీరు మీ లాంటి విద్యా సంస్థలు తయారు చేసిన స్టూడెంట్లు డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు లాయర్లుగా మరి అన్ని రంగాల్ని సర్వనాశనం చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో ఏ స్టూడెంట్ కి తీసుకుని స్టూడెంట్స్ ఇండియాలోనూ ఉన్నారు. కానీ వాళ్ళ తెలివితేటలు మీ లాంటి స్వార్థ పరుల వల్ల అన్యాయం అయిపోతున్నాయి. భారతదేశపు భవిష్యత్తు మా స్టూడెంట్స్ భవిష్యత్తు పైన ఆధారపడిందిరా. స్టూడెంట్స్ భవిష్యత్తు బాగుండాలంటే నీలాంటి వాళ్ళు బ్రతుకుండకూడదు. రే పెట్రోల్ అందుకోండి రాండి. అతని వదిలేయండి. ఆదిత్యా నన్ను క్షమించవయ్యా, నేను చేసిన తప్పులన్నీ కోర్టులో ఒప్పుకుంటాను. ముందు నన్ను కాపాడు బాబు. వెళ్ళి హెల్ప్ చేయండి. చెట్టి గారు లంచం తీసుకుని ఎంసెట్ పేపర్ లీక్ చేయమంటే చేయనన్నాడని వీళ్ళ నాన్నగారిని లంచం కేసులో ఇరికిచ్చిన నేనేనండి. ఆయన దోషి. అసలు నువ్వే కాదు, జడ్జి స్థానంలో ఉన్న నేను కూడా దోషిని. ఆదిత్యా నువ్వు శేఖర్ని హత్య చేయలేదని, నా కూతురు జీవితాన్ని నువ్వు కాపాడటంలో అతను చెప్పాడని నాకు తెలుసు. కానీ నిజం చెబితే నువ్వు జీవితం నాశనం అవుతుందని భయపడ్డాను. నేను చేసిన తప్పుకి నా కూతుర్ని విధవం చేసి ఆ దేవుడు నన్ను శిక్షించాడు. ఆ రోజున నాలుగు గోడల మధ్య అబద్ధం చెప్పిన నేను ఈ రోజున నలుగురిలోనూ నిజం చెప్తున్నాను. నువ్వు నిర్దోషివి. ఇన్నాళ్ళు నిన్ను నీ కుటుంబానికి దూరం చేసినందుకు, నీకు శిక్ష పడేలా చేసినందుకు నన్ను క్షమించు. కోర్టులో నువ్వు మీ నాన్నగారు నిర్దోషులని చెప్పి తీర్పు చెప్తాను. నేను చేసిన తప్పుకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తాను. జైల్లో ఖైదీవై ఉండి కూడా పట్టుదలతో లాయర్ వై చరిత్ర సృష్టించావు. యువతకు ఆదర్శంగా నిలిచి స్టూడెంట్ నెంబర్ 1 వయ్యావు. నువ్వు జీవితంలో కూడా నెంబర్ 1 కావాలి. ఆల్ ది బెస్ట్.